మరి దీనిని ఆశించను. నీ కొరను ఈ జగన ప్రభు చూపించిన అద్భుతమైన ప్రేమను, ఆయన చూపించిన ఆ శ్రేష్టమైన కరుణ జ్ఞాపకం చేసుకుంటూ ప్రభును హృదయపూర్వకంగా ఆరాధిస్తూ అందరు కలిసి మూడో కీర్తన పాడదాం. కలవరి క్రైస్తవ కీర్తన పాడబోదు. సాంగ్ నంబర్ 3 కలవరి ఆల్బమ్ చక్ర కీర్తన. మన దైవజన రచించినట్టు శ్రేష్ఠ కీర్తన. నీ ప్రేమ నీ కరుణ చాలునయ్యా నా జీవితాన, మరి దేనిని ఆశించను నీ కొరను ఈ జగన. చాలయ్యా చాలు, దీవెనలు చాలు. కీర్తన పాడదాం. ప్రభు యొక్క దీవెనలు జ్ఞాపకం చేసుకుంటూ హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధిద్దాం, స్తుతిద్దాం. నీ ప్రేమ నీ కరుణ చాలునయ్యా నా జీవితాన, మరి దేనిని ఆశించను నీ కోరను ఈ జగన. Hey.
అందరం కలిసి చేజారిన నాకై చేజాసినావే చేరిన నా బ్రతుకును చేరగీసినావే శరణుండి నన్ను విడిపించినావే చెరగని నీ ప్రేమకు సాక్షిగా మార్చావే చేజారిన నాకై చెరిన నా బ్రతుకును చేరగీసినావే చెరనుండి నన్ను విడిపించినావే చెరగని నీ ప్రేమకు సాక్షిగా మార్చావే నీ ప్రేమ నీ కరుణ చాలునయ్యా నా జీవితాన హరిదే పాట పాడుతున్న నేర్చుని పడదా దేశంలో నేర్చుని పడండి. నరకపు కొన్ని మేరలో తిరుగుతున్న మనల్ని కనుగొన్నాడు మన ప్రభు. కల్వరిలో ప్రారంభించి నిన్ను నన్ను కొనుక్కున్నాడు. ఆయన కొరకు మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన కుమారుడుగా కుమార్తెలుగా మనల్ని మార్చేశాడు. అంత ప్రేమమూర్తిని శుద్ధిస్తూ మహింపరుస్తూ అందరం కలిసి గడియ పాడదాం. నరకపు పొలం మేరలో నన్ను కనుగొన్నావే కల్వరిలో ప్రాణమిచ్చి నన్ను కొన్నావే నీ ప్రేమను ప్రకటింపా నన్ను ఎన్నుకొన్నావే నీ కుమారునిగా నన్ను మార్చినావే నరకపు పొలం మేరలో నన్ను కనుగొన్నావే కల్వరిలో ప్రాణమిచ్చి నన్ను కొన్నావే నీ ప్రేమను ప్రకటింప నన్ను ఎన్నుకొన్నావే నీ కుమారునిగా నన్ను మార్చినావే. ఆరాధన డిసెంబర్ కొడుతు ప్రభు నామన మహింపరుతా మరొక కీర్తన పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. పోయిన వారు అందరూ నేర్చుకున్న పాట గట్టి పాడుతూ ప్రభుని మహింపరుతా. మరణము నుండి ప్రాణమును కన్నీళ్ళ నుండి కన్నులను అందరం కలిసి మరణము నుండి ప్రాణమును కన్నీళ్ళను కన్నులను కాపాడిన నా యేసయ్యా కరుణించిన నా యేసయ్యా కాపాడిన నా యేసయ్యా కరుణించిన నా యేసయ్యా 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 ఆ యేసయ్యా 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 నా యేసయ్యా.
చేపట్లు కొడుతూ అందరం కలిసి సంతోషంగా ప్రభువును మహిమపరుద్దాం. Yes, I am.
జారిపోకుండా బాధమును కృంగిపోకుండా హృదయమును బలపరచిన నా యేసయ్య, ఓదార్చిన నా యేసయ్య, ఓదార్చిన ప్రభువును మహిమపరుస్తూ అందరం కలిసి గట్టిగా పాడుతూ అనిపించుతా మనస్ఫూర్తిగా జారిపోకుండా బాధమును కృంగిపోకుండా హృదయమును జారిపోకుండా అదమును కృంగిపోకుండా హృదయమును బలపరచిన నా యేసయ్య, ఓదార్చిన నా యేసయ్య, బలపరచిన నా యేసయ్య, ఓదార్చిన నా యేసయ్య, 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 నా యేసయ్య. అందరం కలిసి యేసయ్య ప్రతి ఒక్కరు మరణము నుండి ప్రాణము కన్నులను మరణము నుండి ప్రాణము కన్నులను కాకాయినా యేసయ్య కరుణించినా యేసయ్య కాపాడినా యేసయ్య కరుణించిన అందరం కలిసి యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా. స్వరాలు విప్పి విప్పగా పాడదా ప్రతి ఒక్కరు ఏ ఒక్కరు మనగా ఉండదు మనస్ఫూర్తిగా మన ప్రభుత్వం ఏర్పరుస్తూ నా యేసయ్యా, 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 నా యేసయ్యా. మరొకసారి యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా. మరణము నుండి ప్రాణము కన్నీల నుండి కన్నులను మరణము నుండి నా ప్రాణము కన్నీల నుండి కన్నులను కరుణించిన నా యేసయ్య, 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 నా యేసయ్య, 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 నా యేసయ్య. మరణము నుండి ప్రాణము కన్నీల నుండి కన్నులను మరణము నుండి మన ప్రాణాన్ని రక్షించిన ప్రభువు పాదాలమును మనం రక్షించిన ప్రభువు
ఎంతగానో మమ్మల్ని ప్రేమించిన తండ్రి, మళ్ళీ విడిచిపోగలడా, మర్చిపోగలడా? మన కోసం దిగి వచ్చాడు, మన కోసం మరణించాడు. ఆయన మర్చిపోలేడు, విడిచిపోలేడు. నిన్ను విడిచిపోలేడు, నిన్ను మరచిపోలేడు. అందరం కలిసి నిన్ను విడిచిపోలేడు, నిన్ను మరచిపోలేడు. నీ కొరకే దిగి వచ్చాడు, నీ కోసం మరణించాడు. నీ కొరకే దిగి వచ్చాడు, నీ కోసం మరణించాడు. మా కొరకు ఈ లోకంలోకి దిగి వచ్చిన ఏకైక దేవుడవు నీవే. మా కోసం మరణించి నీ ప్రాణాన్ని మాకు అర్పించి వెలపెట్టి మమ్మను కొనుక్కున్న ఏకైక దేవుడవు నీవే తండ్రి. పాపులమయ్యా, అయోగ్యులము, మమ్మను క్షమించు, మా పాపాలు మన్నించి ఈ సన్నిధిలో ప్రభువా నీ సాక్షిగా నిలబడే కృపను దయచేయి ప్రభువా. ఈ మాటలు వినడానికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరితో సూటిగా స్పష్టంగా మాట్లాడమని, ఈ మాటల ద్వారా మమ్మల్ని ఉద్ధరించమని, ఓదార్చమని సరి చేయవలసిందిగా కోరుకుంటూ, వారమంతా తోడుగా ఉండి ఈ కృపలోని తోడు మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడమని. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెందిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. కొన్ని సాక్ష్యాలు వీక్షిద్దాం, మన విశ్వాసాన్ని బలపరుచుకుందాం. దేవుని మహింపడతాం. థ్యాంక్ యూ. ప్రభు పేరిట అందరికీ సలోం. నా పేరు అనసూయ మాది. అన్ని కుటుంబం నా తల్లిదండ్రులు కూలి పని చేస్తూ ఉండేవాళ్ళు. మా అమ్మ నాన్నకు నేనే పెద్ద కుదరిని. మా దగ్గర బంధువుల అబ్బాయితో నాకు మా అమ్మ నాన్న పెళ్లి జరిపించారు. పెళ్ళైనాక 3 నెలలకు నాకు అస్తమానం నడుము నొప్పి వచ్చేది. నడవన
నొప్పి వస్తుంటే మా అత్తమ్మకు చెప్తుంటే అసలు నన్ను పట్టించుకునేవారు కాదు. ఇది మామూలు నొప్పి, ఎందుకు అట్లా అడాబడి చేస్తావు అని అనేవారు. నన్ను ఏ హాస్పిటల్ కి వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళు కాదు. నాకు నడుము నొప్పి ఎక్కువయ్యి ఎవరు పట్టించుకునే వాళ్ళు లేక నేను మా పుట్టింటికి వచ్చేసాను. నేను మా అమ్మని తీసుకొని ఊళ్ళో ఒక హాస్పిటల్ కి వెళ్ళాను. అక్కడ నన్ను పరీక్షించిన డాక్టరు నీకు కిడ్నీల ప్రాబ్లం ఉంది, పిల్లలు పుట్టారని చెప్పారు. ఆ మాట విని వెంటనే నేను మా అమ్మ ఎంతో బాధపడాము. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు నా భర్త అసలు ఫోన్ గిడి చేసేవాడు కాదు, వచ్చేవాడు గిడి కాదు. నాకు చాలా బాధ అనిపించేది. ఆ బాధ అంతా నేను మనసులో ఉంచుకొని ఎవరికి చెప్పేదాన్నిగా కాదు. అలా రోజులు గడుస్తూ ఉండేటివి. ఆ సమయంలో ఒక అక్క నాకు యేసుప్రభు గురించి చెప్పి చర్చికి తీసుకెళ్తూ ఉండేది. అలా నేను యేసుప్రభు గురించి తెలుసుకొని నాకు నడుము నొప్పిని తగ్గించి నాకు గర్భఫలం నిమ్మని నేను ఎంతో దేవుణ్ణి వేడుకునేదాన్ని. డాక్టర్లు ఇచ్చిన మందులు వాడినాక కొద్ది రోజులకి చూయించుకోవడానికి మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. నన్ను పరీక్షించిన డాక్టరు నీకే ప్రాబ్లం లేదని, నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడని, నీకు పిల్లలు గిడి పుడతారని చెప్పాడు. నా ఆరోగ్యం బాగుందని, నాకు పిల్లలు పుడతారని మా ఆయనకు తెలిసి ఎంతో సంతోషపడి మా అమ్మగారి ఇంటికి వచ్చి నన్ను తీసుకెళ్లాడు. నా ప్రార్థన ఆలకించిన దేవుడు ఇక పిల్లలు పుట్టరు అనుకున్న నాకు ఇద్దరు పిల్లలు బహుమతిగా ఇచ్చాడు. మా ఊళ్ళో మేము చేయడానికి పనులేమి లేక ఏమైనా పని చూసుకుందామని సిటీకి వచ్చాం. నా భర్తకు ముందు తాగే అలవాటు ఉన్నది. తనకు వచ్చే కూలి డబ్బులు ఇంట్లో ఇవ్వకుండగా తాగొచ్చేవాడు. డాక్టర్లు నువ్వు మందు మానేయకుంటే చచ్చిపోతావన్నా సరే మందు మానేవాడు కాదు. పిల్లలని నన్ను పట్టించుకునేవాడు కాదు. నేను బయటికి వెళ్ళి కూలి పని చేసి వచ్చిన డబ్బులతో పిల్లల ఇంటిని పోషించుకునేదాన్ని. మా ఇంట్లో టీవీ లేక మా పిల్లలు పక్కింటికి వెళ్ళి టీవీ చూసేవాళ్ళు. అక్కడ టీవీలో మా పిల్లలు కలవరసరాన్ని చూశారు. అలా చూసిన నా ఇద్దరు పిల్లలు నా దగ్గరికి వచ్చి, అమ్మ మేము టీవీలో కలవరసరం చూసాము, చాలా బాగుందని చెప్పారు. అమ్మ మనము వచ్చే వారం కలవర్ టెంపుల్కి వెళ్దాం అన్నారు. ఒక ఆటో డ్రైవర్ ని మేము అడ్రస్ అడిగి కలవర్ టెంపుల్కి వచ్చాము. వచ్చిన రోజు ఇంత పెద్ద మందిరం చూసి చాలా ఆశ్చర్యపోయాము. నువ్వు ఎంతగా చితికిపోయినా, ఆర్థికంగా ఎంతగా నువ్వు పతనమైపోయినా, ఎన్ని సమస్యల్లో నువ్వు కూరుకుపోయినా, నీకున్న ప్రతి సమస్య నుంచి విడిపించుటకు నా ప్రభువు చాలినవాడు. ఆ రోజు అయ్యగారు చెప్పిన వాక్యం మా గురించే చెప్పినట్లు అనిపించింది. ప్రతి ఆదివారము ఎన్ని పనులున్నా పక్కన పెట్టి నీ సన్నిధికి వస్తానని తీర్మానం తీసుకున్నాను. దేవుణ్ణి మా కుటుంబాన్ని కాపాడమని ప్రార్థించుకున్నాను. మా పిల్లల ద్వారా మమ్మల్ని దేవుడు కలవర టెంపుల్ కు నడిపించాడు. అప్పటి నుండి మేము ప్రతి వారం కలవర టెంపుల్ కు వస్తూ ఎంతో బలపడుతున్నాం. కొద్ది రోజుల తర్వాత నా భర్త తాగి తాగి లీవర్ ఖరాబ్ అయ్యి చనిపోయాడు. నా భర్త చనిపోయినాడు అనే విషయము కలవర టెంపుల్ కు ఫోన్ చేసి చెప్పాము. అప్పుడు అక్కడుండే సోదరులు నన్ను ఎంతగానో ఓదార్చి ఆదరించి కలవర టెంపుల్ చేసిన ఆ సాయంతో సమాధి కార్యక్రమం పూర్తి చేశాము. నేను నా పిల్లలు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోయాము. నాకు తర్వాత 2-3 రోజులకు ఒకసారి ఫోన్ చేస్తూ మంచి చెడ్డ కనుక్కునేవారు. అలాంటి పేదవారిని ఈ కలవర టెంపుల్ ఎంతో ఆదరిస్తుంది. దేవుడు నాకు ఎంతో సాయం చేసి హోటల్లో పనిపించాడు. అక్కడే నేను కష్టపడి పని చేస్తూ నా ఇద్దరు పిల్లల్ని పోషించుకుంటున్నాను. వాక్యంలో ఉన్నది ఉన్నట్టు చెప్తూ వాక్యాన్ని క్రియల్లో చూపిస్తున్నా. దైవజనుణ్ణి కలవర టెంపుల్ ని కలిగి ఉన్నందుకు ఎంతో ధన్యులు. నా భర్త చనిపోయినా నేను ఆ దేవుడిచ్చిన ధైర్యంతోనే బతుకుతున్నాను. నా లాంటి పేదవారికి ఎంతో అండగా నిలిచిన ఈ కలవర టెంపుల్ కి నా వందనాలు. క్రీస్తు ప్రేమని క్రియల్లో చూపిస్తున్న సత్యేశయ్య గారికి నా అభినందనాలు. నా జీవితాన్ని బాగు చేసిన ఏసయ్యకే మహిమ కలగనగాక. ప్రభు పేరిట అందరికీ శలోం. నా పేరు మురళి. అన్య కుటుంబంలో పుట్టిన నేను చిన్నతనంలోనే యేసుక్రీస్తుని తెలుసుకున్నాను. నా చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగ నిమిత్తం సిటీకి వచ్చి ఒక చిన్న ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. అక్కడే ఉద్యోగం చేస్తూ నా జీవితాన్ని గడుపుతుండేవాడిని. కొంతకాలానికి నాకు పెళ్ళయింది. పెళ్ళయ్యాక నాకు కష్టాలు మొదలయ్యాయి. ఆర్థిక ఇబ్బందులు నన్ను మెల్లమెల్లగా ఇబ్బంది పెట్టేవి. వేలాది మంది
ప్రతి సండే కలవరి టెంపుల్కి వెళ్ళడం చూసేవాడిని. అలా చూసిన నేను కూడా వెళదాం అనుకుని ఒక ఆదివారం వచ్చాను. ఆ రోజు దైవజనుల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నువ్వు దీవించబడ్డం సైతానికి ఇష్టం లేదు, నువ్వు ఆశీర్వదించబడ్డం సైతానికి ఇష్టం లేదు, నీ కుటుంబం వర్ధిల్లటము సైతానికి ఇష్టం లేదు, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నువ్వు చేసే పనిపాటలలో నీవు దినదినము దీవించబడి హెచ్చించబడ్డం సైతానికి ఇష్టం లేదు. ఇప్పుడు నా ప్రశ్న, నువ్వు వాస్తవంగా నువ్వు దీవించబడాలి అంటే, ఆర్థికంగా బలం పొందుకోవాలంటే దేవుడిచ్చినటువంటి చక్కని ఫార్ములా సూత్రం ఏమిటో మీకు జ్ఞాపకం ఉందా? ఆ దేవుడు సెలవిచ్చాడు మలాఖి గ్రంథం 3:10. ఏమని సెలవిచ్చాడు? నా మందిరములో ఆహారము ఉండునట్లు 10వ భాగము మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. ఆ వాక్యం విన్నాక దేవుడికిచ్చే దశభాగ విలువేంటో తెలిసింది. దేవుడికి మనం ఇచ్చే కొలది దేవుడు మనకి తిరిగిస్తాడని నేను ఆ రోజే తెలుసుకున్నాను. ఆ రోజు మందిరంలో నాకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగించి మంచి ఉద్యోగాన్ని దయచేయమని దేవునికి భారంగా ప్రార్థించాను. నాకు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రతి నెల దేవునికి దశభాగం ఇవ్వటం మొదలుపెట్టాము. అప్పటి నుంచి నేను మంచి జీతం గల ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవాడిని. ఉద్యోగ ప్రయత్నంలో నాకు దేవుడు కనుకరించి మంచి ఉద్యోగాన్ని దయచేశాడు. అప్పటి నుంచి నాకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ మెల్లగా తొలగిపోయాయి. దైవజనులు ఆత్మల సంపాదన గురించి చెప్పినప్పుడల్లా నేనెంతో ప్రేరేపించబడేవాడిని. నశించిపోయే ఆత్మలని ఈ దేవుని సువార్త అందిస్తే నేను కొంతమందినైనా రక్షించగలనే అని అనుకునేవాడిని. అలా అనుకుని కలవరి స్వరం ద్వారా ఇప్పటి వరకు 24 దేవుని సువార్తను అందించాను. ఒకప్పుడు మందిరానికి రావటానికే డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న నన్ను ఇన్నిసార్లు దేవుని సువార్త ప్రకటించడానికి నాకు శక్తినిచ్చాడు. అలా కొంతకాలానికి మాకు ఒక బాబు పుట్టాడు. ఇప్పుడు నేను నా కుటుంబం ఎంతో సంతోషంగా జీవిస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు కొండ వెళుతున్నప్పుడు మమ్మల్ని దేవుని వాక్యం ద్వారా బలపరిచి ధైర్యపరిచిన సతీష్ కుమార్ గారికి మా నిండు వందనములు. చనిపోతాను అన్న నన్ను బ్రతికించి నా కొత్త జీవితాన్ని ఇచ్చిన నా యేసయ్యకే సమస్త మహిమ ఘనత అభావం కలుగును గాక. ప్రభు పేరిట అందరికీ షాలోం. నా పేరు విజయమోహన్ బాబు. మాది అన్య కుటుంబం. మా తల్లిగారి ద్వారా యేసుక్రీస్తుని తెలుసుకున్నాను. నా తండ్రికి ఉన్న దుర్వ్యసనాల వల్ల ఆస్తి అంతా పాడై చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. నేను చదువుకొని నా కుటుంబాన్ని ఆదుకోవాలని ఎంతో ఆశపడేవాడిని, కానీ ఆర్థిక ఇబ్బందులు నాకు అడ్డొచ్చేవి. పార్ట్ టైం జాబ్ చేస్తూ ఆ వచ్చిన డబ్బులతో ఎంతో కష్టపడి చదువుకునేవాడిని. మా అమ్మ యేసుక్రీస్తు గురించి ఎప్పుడూ నాతో చెప్తూ ఎంతో ప్రోత్సహించేది. మా అమ్మ చెప్తున్న మాటలను వింటూ దేవునిలో ఎంతో విశ్వాసంగా ఉండేవాడిని. నేను LLB చదివి న్యాయవాది వృత్తి ఎంచుకునే సమయంలో నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను కదా, నీతి నిజాయితీగా ఉండాలంటే నా వృత్తి అడ్డు వస్తుందేమో అని ఆలోచించాను. ఎంత కష్టమైనా సరే తప్పు చేయకూడదని నిర్ణయించుకుని దేవుని ప్రేరేపణతో న్యాయవాది వృత్తిని చేపట్టాను. ఆ వృత్తిలో కొనసాగుతుండగా నా ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో దేవుని నిర్లక్ష్యం చేసి చెడు వ్యసనాలకు బానిసయ్యాను. నా దగ్గరకు వచ్చే క్లయింట్లతో ఎక్కువ పరిచయాలు పెంచుకుని వారితో త్రాగటం తిరగటం చేసేవాడిని. నేను చేస్తున్న వృత్తిలో ఎక్కువ రాబడి పెరిగే కొద్దీ దేవుడికి దూరం అయ్యాను. ఆ సమయంలో నా పరిస్థితిని చూసి ఒక సహోదరుడు నన్ను దేవుని సన్నిధికి నడిపించాడు. ఆ రోజు బ్రదర్ సతీష్ కుమార్ గారి ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఒకప్పుడు ప్రార్థన చేయడంలో బిజీగా ఉన్నాం, ఒకప్పుడు వాక్యం చదవటంలో బిజీగా ఉన్నాం, ఒకప్పుడు దేవుని సన్నిధికి రావడంలో బిజీగా ఉండేవాడివి ఉండేదానివి. కానీ దేవుడు నిన్ను కనికరించి దీవించి హెచ్చించి నీ జీవితాన్ని స్థిరపరిచిన తర్వాత ఈరోజు నువ్వు బిజీ అయిపోయావు. డబ్బు సంపాదించడానికి బిజీ అయిపోయావు, పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి బిజీ అయిపోయావు, ఆస్తిపాస్తులు పెంచుకోవడానికి, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడానికి, పాపిష్టి పనులు చేయడానికి, శరీరాన్ని పాడు చేసుకోవడానికి, ఇష్టం వచ్చినట్టుగా జీవించడానికి బిజీ అయిపోయావు, ఆ పని జుర్రుకోవడంలో బిజీ అయిపోయావు. అయితే విను, ఏ పాపం అయితే నిన్ను ఆకర్షించి, ఏ అలవాటు అయితే నిన్ను ఆకర్షించి, ఏ కోరిక అయితే నిన్ను ఆకర్షించి ఈరోజు బంధించేసిందో దాని నుంచి నువ్వు త్వరగా బయటపడకపోతే విను, త్వరలో నీ మీదకు నాశనం రాబోతుంది.
ఆ వాక్యము విన్నాక ఇన్ని రోజులు నేను చేస్తున్న తప్పు నాకు తెలిసింది. ఇక నుంచి ఎలా బ్రతకాలో ఆ వాక్యం ద్వారాగానే తెలుసుకున్నాను. ఆ రోజు నుంచి నా చెడు అలవాట్లను విడిచిపెట్టి ఇంత మంచి వాక్యాన్ని అనేక లక్షల మందికి పరిచయం చేయాలని నిర్ణయించుకున్నా. ఆ రోజు మందిరానికి కొత్తగా వచ్చిన వాళ్లతో నేను కూడా వెనుకున్న ఆడిటోరియంలోకి వెళ్ళాను. ఈ సత్య సువార్తను ఎంతమంది నిరుపేదలు అందిస్తున్నారో ఆ రోజు తెలుసుకున్నాను. రోడ్డు పక్కన టీ అమ్ముకునేవరే ఈ దేవుని సువార్తను అందిస్తా ఉంటే నేనెందుకు అందించకూడదు అని నాకు అనిపించింది. అప్పటి నుండి నన్ను నేను సరి చేసుకుని నాకున్న చెడు అలవాట్లన్నీ విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించడం ప్రారంభించాను. అంతేకాకుండా ప్రతి ఆదివారము మందిరానికి వస్తూ బ్రదర్ చెప్పే దేవుని వాక్యాలు వింటూ ఎంతో ఆత్మీయంగా బలపడేవాడిని. నేను తీసుకున్న తీర్మానం ప్రకారము కలవరస్వరం ద్వారా మొదటిసారిగా దేవుని సువార్తను అందించాను. ఒకప్పుడు నాకు వచ్చే సంపాదనలో ఎక్కువ శాతము నా వ్యసనానికి ఖర్చు పెట్టేవాడిని. ఈ స్వచ్ఛమైన వాక్యము విన్నాక లక్షలాది మంది ప్రజలకు దేవుని సువార్త ప్రతి నెల అందించాలని నిర్ణయించుకున్నాను. ఆ నిర్ణయం ప్రకారం నాకు వచ్చే సంపాదనలో దేవుడికే మొదట ప్రాధాన్యత ఇస్తూ ప్రతి నెల సువార్తను అందించే భాగంలో ఇప్పటికీ 100కి పైగా టీవీ కార్యక్రమాలను నేను బలపరిచాను. ఒక నెల నాకు ఆదాయము తగ్గినా ఇంటి అవసరాలు మానుకొని దేవుడికే మొదట ప్రాధాన్యత ఇచ్చేవాడిని. నేను దేవునికి ఇచ్చే కొలది దేవుడు నన్ను దీవిస్తూనే ఉన్నాడు. అంతేకాకుండా అనేక మందికి ఈ నిజదేవుడిని పరిచయం చేయాలని 500 మందికి పరిశుద్ధ గ్రంథాలను కీర్తనల పుస్తకాలను పంచిపెట్టడం జరిగింది. నా జీవితాన్ని ఇంతగా ప్రభావితం చేసిన ఈ దేవుని మందిరానికి ఇప్పటి వరకు 300 మందికి పైగా నడిపి సతీశయ్య గారికి నా నిండు వందనాలు. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దివ్యమైనటువంటి సాక్ష్యాలు మనం వీక్షించాం. ఏ రీతిగా ఓ సహోదరి అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఎవరో తెలియచేశారు, ప్రభు యేసుక్రీస్తును గూర్చిన మందిరానికి వెళ్ళు, ప్రార్థన చేస్తే ప్రభువు స్వస్థపరుస్తాడు. ఆ మాట విన్నటువంటి సహోదరి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయగా ప్రభువు స్వస్థపరిచాడు. అదే సమయంలో గతంలో డాక్టర్లు చెప్పారు నీకున్నటువంటి అనారోగ్యాన్ని బట్టి పిల్లలు పుట్టరు అని చెప్పి, కానీ ప్రార్థన చేయగా దేవుడు 12 ఇద్దరు బిడ్డలనిచ్చాడు. దేవుడు చేస్తున్న మేలులు ఒకవైపు తన భర్త చూస్తున్నప్పటికీ తాను చేస్తున్నటువంటి తప్పును మాత్రం మానలేదు. త్రాగుడికి బానిసై ఇష్టానుసారంగా జీవించి ఆఖరికి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. కల్వరీశ్వరం టీవీ కార్యక్రమాలను ఆ ఇద్దరు కుమారులు పక్కింటి వారి టీవీలో చూసి వాళ్ళ మమ్మీని ఏ విధంగా ప్రేరేపించి మందిరానికి తీసుకొచ్చారో మనం చూసాం. పిల్లలు తమ తల్లిని మందిరానికి తీసుకొచ్చారు, చాలా సంతోషం. కానీ తండ్రిని తీసుకురావడంలో విఫలమయ్యారు. లేదా పిల్లల మాట విని తల్లి మందిరానికి రాగలిగింది, కానీ తండ్రి మాత్రం దేవుని సన్నిధికి రావడానికి నిర్లక్ష్యం చేశాడు. ఆ నిర్లక్ష్యము ఆఖరికి అతన్ని పొట్టన పెట్టుకుంది. దేవుని సన్నిధికి రాకుండానే ఈ లోకయాత్ర ముగించి వెళ్ళిపోయాడు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం నాకు లేదు, కానీ ఈరోజు నీ భర్త కానీ నీ భార్య కానీ నీ పిల్లలు కానీ దేవుని సన్నిధికి ఈరోజు రాకుండా ఉన్నట్లయితే ప్రభువు పేరట మనవి చేస్తున్నాను, వారు ఎంత త్వరగా దేవుని సన్నిధికి నడిపిస్తే అంత మంచిది. ఇక్కడ దేవుణ్ణి కలుసుకోకపోతే పరలోకంలో దేవుణ్ణి కలుసుకోవడం సాధ్యం కాదు. ఇక్కడ దేవుణ్ణి ఆరాధించకపోతే పరలోకంలో దేవుణ్ణి ఆరాధించడం సాధ్యం కాదు. ఈ భూమి మీద క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించకపోతే పరలోకంలో రారాజుగా ఆరాధించడం సాధ్యం కాదు. ఈ లోకయాత్ర ముగించక మునిపే నీ భార్యను నీ భర్తను బిడ్డలను దేవుని సన్నిధికి నడిపిస్తే అది మనకెంతో సంతోషం, దేవునికి మహిమకరం. ఆ భర్త చనిపోయిన తర్వాత కల్వరి టెంపుల్ సభ్యులు లేక సేవకులు వెళ్ళి సమాధి కార్యక్రమాలు చేయగలిగారు, కానీ ఆ వ్యక్తిని మాత్రం పరలోకానికి చేర్చలేకపోయారు. బైబుల్ సెలవిస్తుంది, ఒకడు లోకమంతయు సంపాదించి తన ఆత్మను పోగొట్టుకునేడలా ఏ ప్రయోజనం? సహోదరి సహోదరులు,
ఈ లోకంలో నువ్వు ఇల్లు సంపాదించవచ్చు, కారు, వస్తువు, వాహనాలు, భవనాలు, పొలాలు సంపాదించుకోవచ్చు. వీటన్నిటికంటే అతి ప్రాముఖ్యమైనది నీ ఆత్మను రక్షించుకోవడం, నీ కుటుంబాన్ని రక్షించుకోవడం. కుటుంబ రక్షణ విషయంలో శ్రద్ధ వహించమని, ఇష్టానుసారంగా జీవించే భర్తను లేక భార్యను లేక బిడ్డలను ప్రేమతో దేవుని సన్నిధికి ఆహ్వానించమని, ఫలితంగా వారు రక్షించబట్టలో మీ వంతుగా మీరు కృషి చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఆ సహోదరుడు ఎంత ఉద్యోగం చేసినప్పటికీ ఆర్థికంగా చాలా ఇబ్బందులు గుండా వెళుతూ ఉండేవాడు. అటువంటి సమయంలో ఓ స్నేహితుని యొక్క సలహా మేరకు మందిరానికి రావడం, వచ్చిన తర్వాత దేవుని వాక్యాన్ని సూటిగా విన్నప్పుడు ఒక వ్యక్తి దీవించబడాలి అని అంటే వాక్యాన్ని అనుసరించాలి. ఆకాశపు వాక్యళ్ళు విప్పి పట్టజాలినంత విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు నేను ఇస్తాను అని దేవుడు సెలవిచ్చాడు. ఈరోజు నువ్వు ఆశీర్వదించబడకపోవడానికి కారణం, ఈరోజు నీ జీవితంలో స్థిరపడకపోవడానికి కారణం, ఈరోజు నువ్వు ఎంత సంపాదించినా చేతిలో చిల్లి గవ్వ లేకపోవడానికి కారణం ఏమిటో బైబిల్లో ఉంది. మనం దేవుని సన్నిధికి తీసుకురావాల్సినటువంటి దశమ భాగాన్ని, కృతజ్ఞత అర్పణను దేవునికి ఇవ్వనప్పుడు మనం దీవించబడ్డం అది సాధ్యం కాదు. మలాకి గ్రంథంలో దేవుడు సెలవిచ్చాడు 3వ అధ్యాయంలో 10వ వచనంలో, మీరు సంపాదించే సంపాదనలో దశమ భాగాన్ని నా మందిరానికి తీసుకురండి. అలా మీరు నా మందిరానికి దశమ భాగాన్ని, కృతజ్ఞత అర్పణను, ప్రతిష్ఠత అర్పణలను తీసుకొచ్చి నన్ను పరీక్షించండి. మీరే చూడండి, కావాలంటే ఆకాశపు వాక్యళ్ళు విప్పి పట్టజాలినంత విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు నేను మీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. పట్టజాలినంత విస్తారమైన దేవుని దీవెనలను మనం పొందుకోవాలి అంటే మనం చేయాల్సింది మనం చేయాలి. ఈ సత్యాన్ని తను గ్రహించాడు. తను సంపాదించే సంపాదనలో దశమ భాగాన్ని దేవునికి ఇవ్వడం మొదలుపెట్టాడు. తను అంటున్నాడు, మందిరానికి రావడానికి దారి ఖర్చులు లేక ఇబ్బంది పడిన మేము ఈరోజు కల్వరి స్వరం ద్వారా కొన్ని కోట్ల మందికి సువార్తను అందించగలిగాం. సుమారు 20కు పైగా టీవీ కార్యక్రమాలను బలపరిచి కోట్ల మందికి క్రీస్తును గుర్చిన సత్య సువార్తను అందించగలిగాం. కారణం ఏమిటయ్యా అంటే దేవుని వాక్యాన్ని క్రియల్లో పెట్టగలిగాం. ప్రియ సహోదరి సహోదరులు, మనకు చాలా అవసరాలు ఉన్నాయి. ఆరోగ్యం అవసరం, కుటుంబంలో క్షేమము, సమాధానము, సంతోషము అవసరం, బిడ్డలకు చదువు అవసరం, వివాహాలు జరగడం అవసరం, వారి కుటుంబాలు స్థిరపరచబడడం అవసరం. అత్యవసర పరిస్థితుల్లో ఎవరి దగ్గరకు వెళ్ళి చేచాచకుండా మనకున్న అవసరాలు తీర్చబడడం అవసరం. అయితే వినండి, మనకున్న ప్రతి అవసరాన్ని తీర్చుటకు నేను ప్రకటిస్తున్న దేవుడు చాలినవాడు. ఆయన ఆశిస్తుంది ఏమిటంటే మీరు అప్పిచ్చేవారిగా ఉండాలి తప్ప అడుక్కునేవారిగా ఉండకూడదు. అలా ఉండకూడదని చెప్పిన దేవుడు తనకి ఫార్ములా ఇచ్చాడు. ఏమిటా ఫార్ములా? మీరు సంపాదించే సంపాదనలో దశమ భాగాన్ని నా మందిరానికి తీసుకొచ్చి ఇవ్వండి. మన కల్వరి టెంపుల్లో ప్రతి ఒక్కరూ దేవుని చేతే ప్రతి అవసరము తీర్చబడి సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మరి మీరు ఎంతమంది కోరుతున్నారు? నా అవసరము, నా ప్రతి అవసరము దేవుడు తీర్చాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను అన్నవారు చేయి చూపిస్తారా? అయితే నా మనవి, చేయి చూపించిన మీరు మీ అవసరములు ప్రభువు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి మీరు దేవుని వాక్యాన్ని క్రియల్లో పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే ఈరోజు తీర్మానం తీసుకోండి. ఆ సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడు, ఆర్థికంగా చాలా ఇబ్బందులు గుండా వెళుతున్న నేను ఓ సత్యాన్ని గ్రహించాను, దేవునికి ఇవ్వవలసింది దేవునికి ఇవ్వడం మొదలు పెట్టాను, దేవుడు నన్ను ప్రతి అవసరము నుండి ప్రతి అవసరమును తీర్చటం మొదలు పెట్టాడు, కాబట్టి ఇక నుంచి నేను కూడా నా దేవుడు నా ప్రతి అవసరము తీర్చులాగున దేవుని ఆజ్ఞను క్రియల్లో పెట్టి నేను కూడా నాకు వచ్చే సంపాదనలో దశమ భాగము అనగా 10వ వంతు, 100 రూపాయలు సంపాదిస్తున్నట్లయితే 10 రూపాయలు దేవునికి ఇవ్వమని దేవుడు ఆజ్ఞాపించాడు, 1000 రూపాయలు సంపాదిస్తున్నట్లయితే 100 రూపాయలు దేవునికి ఇవ్వమని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు, 10,000 రూపాయలు నువ్వు సంపాదిస్తున్నట్లయితే 1000 రూపాయలు దేవునికి ఇవ్వమని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు. అది దేవుని యొక్క ఆజ్ఞ. ఆజ్ఞ అతిక్రమము పాపమైతే ఆజ్ఞను క్రియల్లో పెట్టడం ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం నాకు కావాలి. ఇక నుంచి నేను కూడా దశమ భాగాన్ని ఇచ్చేటటువంటి ఆత్మీయుడిగా ఉండాలని ఆశపడుతున్నాను. అలా చేస్తానన్నవారు చే చూపిస్తారా? ఆ విధంగా దశమ భాగాన్ని ప్రభువుకి ఇస్తాను. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
ఆ విధంగా చేయటం వల్ల దేవుడు ఎంతగా తనను దీవించాడో మనం చూసాం. మరొక సహోదరుడు లాయర్గా ప్రాక్టీస్ చేస్తూ గతంలో ఆత్మీయంగా జీవించినప్పటికీ డబ్బు ఎక్కువగా రావడం వల్ల, సంపాదన పెరగడం వల్ల లోకాశలు కూడా పెరిగినాయి. అల్పకాల పాప భోగాల్లో మునిగి తేలాడు. ఫలితంగా దేవునికి దూరమైపోయాడు. అలా దేవునికి దూరమైపోయి లోక స్నేహితులకు చేరువైపోయి ఎలా త్రాగుతూ ఇష్టానుసారంగా జీవించాడో మనం చూసాం. అటువంటి వ్యక్తి ఒకరోజు తన స్నేహితుని యొక్క సలహాను బట్టి కల్వరి టెంపుల్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత దేవుడు సూటిగా మాట్లాడగా ఆ మాటలు తన జీవితంలో ఉజ్జీవాన్ని ఇచ్చినాయి, తన తప్పును తెలియచేసినాయి, తన బాధ్యతలను గుర్తించినాయి. దేవుని వాక్యం చేత సరిచేయబడిన అతడు తన జీవితాన్ని దేవునికి పునరంకితం చేసుకున్నాడు. ఒకప్పుడు నువ్వు ఆత్మీయుడిగా ఉండొచ్చు, ఒకప్పుడు నువ్వు ప్రార్థనాపరురాలుగా ఉండి ఉండొచ్చు, ఎప్పుడో ఒకసారి నువ్వు ఎప్పుడో రక్షించబడి బాప్తిసం తీసుకొని ఉండి ఉండవచ్చు. ఉన్నారా మన మధ్య ఈరోజు ఎవరైనా? ఒకప్పుడు బాగా జీవించి ఇప్పుడు ఆత్మీయతను పాడు చేసుకొని పాపానికి లోనైపోయి శరీరాన్ని అపవిత్రపరుచుకొని జీవిస్తున్న వారు మన మధ్య ఎవరైనా ఉన్నారా? అయితే ఈరోజు ఈ సహోదరుని వలె మీ తప్పు నొప్పుకోండి, పశ్చాత్తాపడండి, నన్ను క్షమించు ప్రభు అని అడగండి. దేవుడు ఖచ్చితంగా నిన్ను క్షమిస్తాడు. అంతేకాకుండా నీ జీవితంలో ఒక గొప్ప మార్పునిస్తాడు. తాను ఒక తీర్మానం తీసుకున్నాడు, నేను దేవునికి దూరమైపోయి ఉండగా దేవుడు తన వాక్యము ద్వారా నన్ను మరలా తన చెంతకు చేర్చుకున్నాడు. పాడైపోతున్న నన్ను, చెడిపోతున్న నన్ను బాగు చేసింది దేవుని వాక్యం గనుక ఆ వాక్యాన్ని అనేక లక్షల మందికి నేను కూడా దానం చేయాలి ఆశించాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, కుటుంబంలో కొన్నిసార్లు పోషణ కష్టమవుతున్నప్పటికీ తను అంటున్నాడు, ప్రతి నెల కల్వరీశ్వరాన్ని నేను బలపరుస్తూ వచ్చాను. అలా ఇప్పటికీ 100 సార్లు కల్వరీశ్వరం టీవీ కార్యక్రమాలను బలపరిచి కోట్ల మందికి సువార్తను దానం చేయగలిగాను. అంతేకాకుండా నా స్నేహితులను, బంధువులను ఇంచుమించు 300 మందిని దేవుని సన్నిధికి నడిపించాను. అంతేకాకుండా దివ్యమైన పరిశుద్ధ గ్రంథాన్ని అనేక మంది స్నేహితులకు బహుమానంగా ఇచ్చాను. ఇదంతా ఎందుకు చేశాడో తెలుసా? తన జీవితంలో దేవుడిచ్చిన మార్పు తనకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చింది. అదే సంతోషము, ఆనందము అనేక లక్షల మంది పొందుకోవాలని ఏ రీతిగా తాను దేవుని రాజ్య వ్యాప్తిలో పాలు పంచుకున్నాడో మనం చూసాం. సహోదరి సహోదరులు, ఇది ఆదివారం, మొదటి ఆదివారం ఈ నెలలో ప్రభు బలలో మనం పాలు పంచుకోబోతున్నాం. కాబట్టి ఒకవేళ మీరు మందిరానికి వచ్చినట్లయితే, వచ్చేవారం మరలా మీరు నిర్లక్ష్యట్లయితే అది మంచిది కాదు. దేవుణ్ణి మనం కేవలం ప్రభు బలలో మాత్రమే పాలు పంచుకుని సంతోషపరచలేము. క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి రావడం వల్ల మనం దేవుణ్ణి సంతోషపరచగలుగుతాం. ఆయన రాకడ సమీపించే కొలది మరి ఎక్కువగా ఇలాగూ చేయండి అని బైబుల్ సెలవిస్తూ ఉంది. కానీ క్రమంగా దేవుని సన్నిధికి వద్దాం. 2, క్రమముగా దేవునికి ఇవ్వవలసినటువంటి దశమ భాగాన్ని, కృతజ్ఞత అర్పణలు ఇద్దాం. 3, క్రమంగా మన కుటుంబాన్ని కూడా దేవుని సన్నిధికి నడిపించే ప్రయత్నం చేద్దాం. మన స్నేహితులను, బంధువులను ప్రభు సన్నిధికి తీసుకొద్దాం. క్రమంగా దేవుని సువార్తను లక్షల మందికి దానం చేద్దాం. ఇది డిసెంబర్ నెల. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ప్రియకుమారుని యేసుక్రీస్తును నీ కొరకు, నా కొరకు, మన రక్షణార్థమై కానుకగా, బహుమానంగా ఈ లోకానికి పంపించాడు. మరి ఆ క్రీస్తును గూర్చిన సువార్తను మనమెందుకు కానుకగా, బహుమానంగా ఈ లోకానికి ప్రచురం చేయకూడదు? క్రీస్తు జన్మను పునస్కరించుకొని మన కల్వరి టెంపుల్లో అందరూ కూడా సువార్తను దానం చేస్తే ఎంత బాగుంటుంది. ఈ నెల సువార్తను ప్రకటించడానికి బహు అద్భుతమైన, అనుకూలమైనటువంటి నెల. ప్రతి నెల మనం ప్రకటిస్తున్నాం, కానీ క్రీస్తు జన్మ సందర్భంగా ఆ క్రీస్తును గూర్చినటువంటి వార్తను మన దేశ నలుమూలల నశించిపోతున్న ఆత్మలకు రక్షణార్థమైన సువార్తను అందిద్దాం. రండి. దేవుడు ఒకవేళ మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ నెలలో ఒక 4 కార్యక్రమాలు బలపరచండి. లేదా ఇంకా దేవుడు మిమ్మల్ని బలపరిచినట్లయితే, పోయిన వారం థర్స్డే నేను చెన్నై వెళ్ళాను. దేవునితో ఒక సాయంత్రం అనే ఒక మీటింగ్ ఏర్పాటు చేశాను. ప్రవాహంలా జనం వచ్చారు. అంతమంది జనం వస్తారు, అది కూడా చెన్నైలో వస్తారు, అది కూడా తమిళం మాట్లాడేవాళ్ళు. 80% తమిళం మాట్లాడేవాళ్ళు వచ్చారు. తమిళనాడు నుంచి మన రాష్ట్రానికి ఎవరైనా సేవకులు వస్తే చాలా సంతోషంగా మన ప్రజలు వెళ్ళేవాళ్ళు. కానీ తెలుగు వాళ్ళు తమిళనాడు వెళ్ళి వాక్యపరిచర చేస్తూ ఉంటే జనం ప్రవాహంలో రావడం
ఇది బహుశా ఫస్ట్ టైం. దేవునికి మహిమ కలుగును గాక. అంతమంది జనం అక్కడ రావడం కారణం తెలుసా? తమిళంలో ప్రతిరోజు వాక్య పరిచర్య చేస్తున్నారు. నంబికాయ్ అనే ఛానల్లో, ఎంకే అనే ఛానల్లో ప్రతిరోజు వాక్యాన్ని అందిస్తూ ఉన్నాను. అలా ప్రతిరోజు వాక్యాన్ని అందించటం వల్ల ఈరోజు అక్కడ అద్భుతమైన సేవ జరుగుతుంది. దేవుడు ఒకవేళ మిమ్మల్ని ప్రేరేపిస్తున్నట్లయితే, మీ వ్యాపారాన్ని దేవుడు దీవించినట్లయితే, ఈ నెల ప్రతిరోజు మీ కుటుంబం తరఫున సువార్తను అందించవచ్చు. సాధ్యమంటారా? ఎస్. ఓ సహోదరుడు సంవత్సరానికి ఒక్కసారి కలవరస్వరాన్ని బలపరిచాడు, దేవుడు దీవించాడు. నెలకొక్కసారి కలవరస్వరాన్ని బలపరిచాడు, దేవుడు దీవించాడు. వారానికి ఒకసారి కలవరస్వరాన్ని బలపరచడం మొదలుపెట్టాడు, దేవుడు దీవించాడు. ఈరోజు ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని బలపరుస్తున్నాడు. అలా చేయడానికి కారణం ఏమిటంటే, దేవుని సువార్త నశించిపోతున్న అనేక లక్షల మందికి ఆధారం, రక్షణకు. ఈ నెల దేవుడు ఏ రీతిగా మిమ్మల్ని దీవిస్తే ఆ రీతిగా సువార్త వ్యాప్తిలో పాల్పంచుకోండి. రాబోయే శనివారం మన కలవరి టెంపుల్లో స్పాన్సర్స్ మీట్ ఉంది, మధ్యాహ్నం 12:00కి మిస్ కాకండి. కలవరి స్వరం ద్వారా కొన్ని కోట్ల మందికి మన దేశ నలుమూలల క్రిస్మస్ సందర్భంగా క్రీస్తును దేవుడు మనకు కానుకగా ఇచ్చాడు. ఆ క్రీస్తు సువార్తను మనం ఈ నెలలో కానుకగా మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి అందించే ప్రయత్నం చేద్దాం. చాలామంది దేవునికి దూరంగా జీవిస్తున్నారు. వారు దేవుని సన్నిధికి తిరిగి రావాలి అని దేవుడు ఎంతో ఆశిస్తున్నాడు. ఒకవేళ నువ్వు ఈరోజు దేవునికి దూరంగా జీవిస్తున్నట్లయితే, నువ్వు తిరిగి దేవుని దగ్గరికి రావాలి దేవుడు కోరుతున్నాడు. ఆ కోరిక ఎంత బలమైందో, ఎంత ప్రేమతో కూడిందో ఈ పాట తెలియచేస్తుంది. నిశ్చయత అనే ఆల్బంలో ఉన్నటువంటి ఈ అద్భుతమైన శ్రేష్టమైన గీతాన్ని నేను నా కుమారుడు కలిసి వర్షిప్ టీంతో పాడుతున్నప్పుడు మీరు కూడా ఆ పాటలో ఉన్న భావాన్ని గ్రహించి, దేవునికి దూరమైన మనుషులను ఎంతగా ప్రేమిస్తున్నాడో, వారు తిరిగి రావాలి తన చెంతకి అని చెప్పి ఎంతగా ఆశిస్తున్నాడో ఈ పాట తెలియచేస్తుంది. అంతేకాకుండా క్రిస్మస్ సందర్భంగా మీరు ఎవరికైనా దివ్యమైన పరిశుద్ధ గ్రంథాన్ని కానుకగా ఇవ్వచ్చు. ఎవరో ఒకరిని, మీ స్నేహితులను, బంధువులను దేవుని సన్నిధికి నడిపించవచ్చు. ఎన్నో రీతులుగా ప్రభు యొక్క ప్రేమను క్రియల్లో చూపించే ఒక అద్భుతమైన అవకాశం ఈ డిసెంబర్ మాసం. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోమని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఎన్నెన్నో కలలు కన్న నా చిన్న తనయ. ఈ పాట ఆ నిశ్చయత అనే ఆల్బంలో ఉంది. ఆ స్క్రీన్లో మీకు చూపిస్తున్నారు ఆ సాంగ్. ఎన్నెన్నో కలలు కన్న నా చిన్ని తనయ, ఆశలెన్నో పెట్టుకున్న ఓ ప్రియతనయ. ఎన్నెన్నో కలలు కన్న నా చిన్ని తనయా,
ఎంత పిలిచినా పలుకవే పదులువవే. పాలు కూర్చాకయ్యా నా గుండెలో కాయాలు చేయాకయ్యా, కుల పాలు కూర్చాకయ్యా నా గుండెలో కాయాలు చేయాకయ్యా. ఎన్నెన్నో కలలు కన్నా చిన్ని తనయ ఆశలెన్నో పెట్టుకున్న ఓ ప్రియతనయా, నీవే కదా ప్రాణం, నీవే కదా లోకం, నీవే కదా రూపం నా కన్నా. నీవే కదా ప్రాణం, నీవే కదా లోకం, నీవే కదా రూపం నా కన్నా. వెదకినా ఎంత వెదకినా నాకు దొరకవే, నాకన్నా నీకున్న ఈ లోక స్నేహమే ముఖ్యమా, ఈ లోక పాపమే నాకన్నా సౌఖ్యమా. ఎన్నెన్నో కలలు కన్నా నా చిన్ని తనయా ఆశలెన్నో పెట్టుకున్నా ఓ ప్రియ తనయా. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకోండి.
ప్రార్థనలు ఏకీపించండి. ప్రియ సహోదరి సహోదరుడ, నీ మీద ఎన్నెన్నో కలలు, నిన్ను సృష్టించిన దేవుడు కలిగి ఉన్నాడు. నీ మీద ఎన్నో ఆశలు, నిన్ను ప్రాణంగా ప్రేమించిన దేవుడు కలిగి ఉన్నాడు. ఆయనకు నువ్వంటే ప్రాణం, ఆయనకు నువ్వే లోకం. ఆయన తన రూపంలో నిన్ను సృష్టించుకున్నాడు. పిలిస్తే పలకవు, మాట్లాడే ప్రయత్నం చేస్తే బదులివ్వవు. ప్రేమించే తండ్రిపై కోపము తగున, కాంక్షించే కళ్ళకే కన్నీళ్ళే మిగులున, గుణపాలు గుచ్చద్దయ్యా నా గుండెలో, గాయాలు చేయద్దయ్యా. ఈ సమయంలో ఒకవేళ నీ జీవితంలో దేవుడు పిలుస్తున్నా పలకటం లేదేమో, వెతుకుతున్నా దొరకట్లేదేమో, ఆయన ప్రేమ కన్నా నీ స్నేహమే ముఖ్యముగా ఉందేమో, ఈ లోక పాపమే నీకు సౌఖ్యంగా ఉందేమో, నన్ను ఏడిపించొద్దయ్యా అని ఈరోజు ప్రభు నిన్ను పిలుస్తున్నాడేమో, ఆయన చెంత చేరమని బ్రతిమలాడుతున్నాడేమో. పిలిచినా ఎంత పిలిచినా పిలిచినా ఎంత పిలిచినా పలుకవే బదులువవే. మేమే నీకు ప్రాణం నాయన, మేమే నీకు లోకం నాయన, మేమే నీ రూపం నాయన. ముదిమి వచ్చు వరకు భుజాలను మోసే దేవుడు నాయన, నీ చేతుల్లో మా రూపాన్ని చెక్కుకొని ప్రతిరోజు చూసే దేవుడు నాయన, కంటికి రెప్పగా కాపాడే తండ్రివి, మంచి స్నేహితునిగా అర్థం చేసుకునేటటువంటి ఫ్రెండ్వి, ఆపదలు వచ్చినప్పుడు ప్రక్కనే ఉండే ఆపద్ బాంధవుడవు,
మా గుండె దిగులుగా ఉన్నప్పుడు ఓదార్చే నాథుడవు నీవే నాయన. నీలాంటి దేవుణ్ణి బాధ పెట్టడం, నీలాంటి దేవునికి దూరంగా జీవించటం అయ్యా అది బహు గౌరవం, అది అన్యాయం. అట్టి జీవితం నుండి ఈరోజు ఈ ప్రార్థనలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరిని విడిపించమని, నీకు అంగీకారముగా మేము జీవించుటకు కృప చూపించమని యేసునామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ పాటలో ఉన్న భావం బహు అద్భుతమైనది అన్నవారు దేవుని మహిమపరుస్తారా. రీసెంట్గా ప్రిన్స్ బాబు రిలీజ్ చేసినటువంటి ఆల్బంలో ఉన్న సాంగ్ ఇది. ఖచ్చితంగా ఆ నిశ్చయంత అనే ఆల్బమ్ మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. సాంగ్స్ మీ సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా సిడి రూపంలో కొనుక్కోవచ్చు. ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఒక్కసారి లేచి నిలబడతారా, వాక్యం చదువుదాం. రూతు గ్రంథము 3వ అధ్యాయము 3 వచనాలు, మొదటి 3 వచనాలు, పేజీ నంబర్ 221. రూతు గ్రంథము 3వ అధ్యాయము 3 వచనాలు. ఆమె అతైన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా. ఎవని పనికత్తెల యొద్ద నీవు ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమును ఎవల తూర్పారబట్టింపబోచున్నాడు. నీవు స్నానము చేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకునుట చాలించు వరకు నీవు అతనికి మరుగై ఉండుము. పరిశుద్ధుడా, ఈ వాక్యాల ద్వారా మాతో మాట్లాడి ఆ జీవితాన్ని మరింత అద్భుతంగాను ఆత్మీయంగాను మలచమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు పేరట వచ్చిన మీ అందరికీ షలోమ్. మీ ప్రక్క వారికి షేక్ హ్యాండ్ ఇచ్చారా, షలోమ్ అని చెప్పారా? రైట్ ఫ్రెండ్స్, మీ మీ స్థలాల్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాను. ఆ రూతు జీవితాన్ని త్వరగా ముగించాలి అని నేను ఎంతో ఆశపడుతున్నాను. మీలో ఎంతమంది ఆశపడుతున్నారు, గట్టిగా చప్పట్లు కొడతారా? ఎందుకు చప్పట్లు కొట్టారు మీరు? అంటే రూతు గ్రంథం మీకు ఆశీర్వాదకరంగా లేదా? ఎప్పుడు ముగించేస్తారా ఈ రూతు గ్రంథం అని చెప్పి అనుకుంటున్నారా? ఏమిటో చప్పట్లు కొట్టమంటూ ఆలస్యం, మనకు తెలియకుండానే చప్పట్లు కొట్టేస్తాం. ఈ రూతు గ్రంథం ద్వారా ఎన్నో అద్భుతమైన పాఠాలు మేము నేర్చుకుంటున్నాం అన్నవారు చప్పట్లు కొట్టండి. మరి ఎందుకు త్వరగా ముగించాలని ఆశపడుతున్నారు? రైట్. వాస్తవంగా ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్కరి జీవితం గురించి మీతో పంచుకోవాలి ఆశపడ్డాను, కానీ రూతు గ్రంథంతో అది సాధ్యం కాలేదు. ఎన్నెన్ని అద్భుతమైనటువంటి పాఠాలు. ఎందుకంటే ఓ నిరాశ నిస్పృహలో అన్నీ కోల్పోయిన ఒక యవనస్తురాలు జీవితాన్ని దేవుడు ఎలా ఉద్ధరించాడో తెలియచేసే ఓ శ్రేష్టమైనటువంటి గాథ రూతు గ్రంథము. ఒక స్త్రీ జీవితంపై లిఖించబడిన మొట్టమొదటి గ్రంథం రూతు గ్రంథం. ఎస్తేరు గ్రంథం ఉంది, ఎస్తేరు గ్రంథంలో చాలా మిళితమై ఉన్నాయి, కానీ రూతు గ్రంథంలో ఒక రూతు జీవితం గురించి రాయబడి ఉంది. ఇది వ్యక్తిగతంగా మనకెంతో ఆశీర్వాదాన్ని ఆదరణను ఇచ్చేటటువంటి శ్రేష్టమైన పుస్తకం ఇది. కాబట్టి ఎన్నో పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. ఈ 3వ అధ్యాయానికి వచ్చాం కదా, ఈరోజు 3 విషయాలు త్వర త్వరగా మీతో పంచుకుంటాను. ప్రభు బలలో పాల్పంచుకోవాలి కదా, ఎలా ప్రభువును సమీపించాలి, ఎలా ప్రభు సన్నిధిలో మనం కనిపించాలి, ఏ విధంగా దేవుని దర్శనాన్ని పొందుకోవాలి, ఈ విషయాలు రూతు గ్రంథంలో నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. మొదటిగా, ఆమె అత్తయ్య అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా. అత్తయ్యనటువంటి నయోమి కోడలైనటువంటి రూతును గమనిస్తూ ఉంది.
సాధారణంగా తల్లులు కూతుర్ని గమనిస్తారు. కూతురికి వివాహ వయసు వచ్చినప్పుడు వారి మదిలో మెదిలే ఆలోచన ఏమిటంటే, నా కుమార్తెకి చక్కని అల్లుణ్ణి తీసుకొచ్చి పెళ్లి చేయాలి, నా కూతుర్ని ఒకింటిదాన్ని చేయాలి అనే ఆలోచన సాధారణంగా తల్లికి వస్తుంది. కానీ ఇక్కడ జరుగుతుంది ఏమిటయ్యా అంటే, కూతురికి పెళ్లి చేయాలి అని చెప్పి సాధారణంగా తల్లి ఆలోచిస్తుంది, కానీ తన కోడలకు పెళ్లి చేయాలి అని చెప్పి ఒక అత్త ఆలోచిస్తుంది. ఈ అత్త కోడళ్ళ యొక్క బంధాన్ని జాగ్రత్తగా మీరు పరిశీలన చేస్తే ఇది ఒక అద్భుతమైనటువంటి మాదిరికరమైనటువంటి అత్త కోడళ్ళ యొక్క స్టోరీ. అంటుంది, అమ్మా నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానును కదా, నీ గురించి నేను ఆలోచించాలి కదా, నీకు విశ్రాంతి కావాలి. బైబిల్లో దేవుడు వివాహ వ్యవస్థను విశ్రాంతితో పోల్చాడు. విశ్రాంతి, నెమ్మది, ప్రశాంతత, వివాహము అనేది ఇద్దరి జీవితాల్లో ప్రశాంతతనివ్వాలని, ఇద్దరి జీవితాల్లో నెమ్మదినివ్వాలని, వాళ్ళిద్దరికీ మేలు చేయాలని దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పరిచాడు. అమ్మా నీకు మేలు కలగాలి. మొదటి అధ్యాయము 9వ వచనంలో కూడా అదే మాట మనం చూస్తాం. 9వ వచనం చదువుతున్నాను, మీలో ఒక్కొక్కతే పెండ్లి చేసుకొని తన ఇంట ఏమిటట నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయునుగాక. వివాహ వ్యవస్థ అనేది ఇంట్లో నెమ్మదిని, ఇంట్లో సంతోషాన్ని, ఇంట్లో ప్రశాంతతను కనపరుచుటకే దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పరిచాడు. కానీ దయచేసి గమనించండి, ఈరోజు వివాహ వ్యవస్థను సైతాను ఎంత దారుణంగా తూట్లు పొడిచాడు అంటే, ఈరోజు కుటుంబ వ్యవస్థ మీద సైతాను ఎంత తీవ్రంగా దాడి చేస్తున్నాడంటే, దేవుడు ఏదైతే ఆశించి వివాహ వ్యవస్థను ఏర్పరిచాడో దానికి విరుద్ధంగా సైతాను పనులు చేస్తున్నాడు. భార్య దొరికిన వానికి ఏమిటంటే బైబిల్లో ఉంది, మేలు దొరికెను. ఈరోజు చాలామంది భర్తలు అంటున్నారు, భార్య దొరికిన వానికి చూసారేమన్నారు తేలు దొరికెను అంట, మేలా తేలా. కొంతమంది భర్తలకు తేళ్లు దొరుకుతున్నాయి, కొంతమంది భార్యకు తోడేళ్లు దొరుకుతున్నాయి. కానీ దేవుని ఉద్దేశం అది కాదండి. అమ్మా నీకు వివాహం చేయాలి, నువ్వు నెమ్మదిగా జీవించాలి, నీకు మేలు కలగాలి అనేది నయోమి యొక్క ఆలోచన. కానీ దురదృష్టం ఏమిటయ్యా అంటే, ఈరోజు వివాహ వ్యవస్థ అనేది ప్రశాంతతను నోచుకోకుండా ఉంది. వివాహం అయిన తర్వాత మేలుకు బదులుగా పెళ్లి చేసుకున్నటువంటి భార్యకు, పెళ్లి చేసుకున్నటువంటి భర్తకు, అలాగే కలిసినటువంటి ఇరు కుటుంబాల వారికి మేలు కంటే కీడెక్కువ జరుగుతుంది. అతన్ని మా అల్లుడిగా చేసుకున్నప్పటి నుంచి మాకు సుఖం లేదు, ఆమె మా ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి మాకు నెమ్మది లేదు, పెళ్ళైనప్పటి నుంచి నాకు సుఖము సంతోషము లేదు అనేటటువంటి భయంకరమైనటువంటి వ్యవస్థలోనికి మనం వెళ్ళిపోతున్నాం. వెనకటికి ఒక తండ్రి కొడుకు కలిసి క్రిస్టియన్ మ్యారేజ్కి వెళ్ళారట. అలా క్రిస్టియన్ మ్యారేజ్కి వెళ్తే ఆ కొడుకు ఫస్ట్ టైం క్రిస్టియన్ మ్యారేజ్కి వెళ్దాం, ఇటువైపు నుంచి వధువు వచ్చింది, అటువైపు నుంచి వరుడు వచ్చాడు, మధ్యలో పాస్టర్ గారు నిలబడ్డారు. అలా నిలబడిన తర్వాత మధ్యలో ఆ వరుడు చేయి తీసుకున్నాడు, వధువు చేయి తీసుకున్నాడు, చెయ్యి చెయ్యి కలిపాడు. ఈ కుర్రవాడు అడుగుతున్నాడు తండ్రిని, నాన్న ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ, ఎందుకని ఈ వధువు చెయ్యి, వరుడు చెయ్యి, మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు చెయ్యి చెయ్యి కలిపారు, కారణం ఏమిటి అడిగాడు. అప్పుడు వాళ్ళ ఆ కుర్రవాడి తండ్రి అంటున్నాడు, ఒరే నువ్వు బాక్సింగ్ ఎప్పుడైనా చూసావా అని అడిగాడు. చూశాను డాడీ అని చెప్పి అన్నాడు. బాక్సింగ్లో ఏమవుతుందిరా, అటుపక్క ఒక బాక్సర్ వస్తాడు, ఇటుపక్క ఒక బాక్సర్ వస్తాడు, అదిగో ఇప్పుడు మధ్యలో రిఫరీ ఏం చేస్తాడు చెప్పండి,
మధ్యలో రిఫర్ ఏం చేస్తాడు, ఎంపైర్ ఏం చేస్తాడు, వారు చెయ్యి చెయ్యి కలుపుతాడు. అవును డాడీ, వాళ్ళు కొట్టుకుంటారు కాబట్టి, ఫైట్ చేస్తారు కాబట్టి వాళ్ళిద్దరూ ఆ రింగ్లోకి వచ్చారు, చెయ్యి చెయ్యి కలిపాడు. ఇప్పుడు పాస్టర్ గారు కూడా అదే చేశారా అండి? అర్థం ఏమిటి? ఇది చూసారా, చెయ్యి చెయ్యి కలిపారు. దేనికి? బాక్సింగ్కి. ఇక మొదలు, ఇక అరుపులు మొదలు, ఇక బాక్సింగ్ మొదలు. అడుగుతున్నాను, పెళ్లి చేసుకుంది బాక్సింగ్ కోసమా, పెళ్లి చేసుకుంది కొట్లాటల కోసమా, పెళ్లి చేసుకుంది అరవడం కోసమా, పెళ్లి చేసుకుంది ఇంటిని పీకేసి పందిరేయడం కోసమా, పెళ్లి చేసుకుంది నిద్ర పట్టకుండా సుఖం లేకుండా ఒక నరకాన్ని సృష్టించుకోవడం కోసమా? కానే కాదే, నయోమి అంటుంది, అమ్మా నీకు విశ్రాంతి కావాలి. ఎస్, కొంతమంది తల్లులు తండ్రులు అంటారు, మా అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదండి, అది మాకు చాలా భారంగా ఉంది, ఈ బరువు దించేసుకోవాలి, మా కూతురు పెళ్లి చేసి బరువు దించేసుకోవాలి, మా కొడుకు పెళ్లి చేసి ఈ బరువు దించేసుకోవాలనుకుంటున్నాం. ఎస్, కూతురు పెళ్ళైతే తల్లికి తండ్రికి నెమ్మదిగా ఉంటుంది అనుకుంటున్నారు, కొడుకు పెళ్ళైతే ఆ తల్లి తండ్రి సుఖంగా ఉండొచ్చు అనుకుంటున్నారు కానీ కూతురుకు పెళ్ళైన తర్వాత తల్లికి తండ్రికి సుఖం దొరుకుతుందా? కొడుకు పెళ్ళైన తర్వాత కన్నా ఆ తల్లికి తండ్రికి నెమ్మది దొరుకుతుందా? లేదండి. కారణం ఏమిటి? దొరకకూడని అల్లుడు దొరుకుతున్నాడు, దొరకకూడని కోడలు దొరుకుతుంది. ఫలితంగా ఆ ఇంట్లో ఉండాల్సిన నెమ్మదికి, ఆ ఇంట్లో ఉండాల్సిన సమాధానానికి వ్యతిరేకంగా నరకాన్ని సృష్టించే వాళ్ళు తయారవుతున్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరులు, సహోదరులు, ఒకసారి ఆలోచించండి. నువ్వు పెళ్లి చేసుకున్నావు, దేనికోసం పెళ్లి చేసుకున్నావు? నరకం సృష్టించడానిక? నువ్వు పెళ్లి చేసుకున్నావు, దేనికోసం పెళ్లి చేసుకున్నావు? కన్నవారికి కన్నీళ్లు పెట్టించడానిక? నువ్వు పెళ్లి చేసుకున్నావు, దేనికి పెళ్లి చేసుకున్నావు? కట్టుకున్న వాడికి నరకం చూపించడానిక? ఈరోజు నీ ఇంట్లో ఏం జరుగుతుంది? దేవుడు ఆశించినట్టుగా నయోమి అంటుంది, మీరు పెళ్లి చేసుకొని నెమ్మది కలిగి జీవించండి అని మొదటి అధ్యాయంలో చెప్పింది. అదే నయోమి ఇప్పుడు అంటుంది, అమ్మా నీ మేలు నేను కోరాలి, నీకు మేలు జరగాలి, నీకు విశ్రాంతి కావాలి, నీకు నెమ్మది కావాలి. బ్రతికిన 4 రోజులు నువ్వు ఒక నీడలో, ఒక గొడుగు కింద ప్రశాంతంగా జీవించాలి. అలా జీవించాలి అంటే నీకు వివాహం కావాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఈరోజు నా ప్రశ్న, వివాహం అయింది, మరి నీ ఇంట్లో నెమ్మది ఉందా? వివాహం అయింది, ఇంట్లో సమాధానం ఉందా? వివాహం అయింది, నీ ఇంట్లో భార్య వల్ల భర్తకు మేలు జరుగుతుందా? భర్త వల్ల భార్యకు మేలు జరుగుతుందా? ఎక్కడ మేలండి? ఆ భర్తను చూసి ఆ భార్య అల్లాడిపోతుంది, అతడు పెట్టే చిత్రహింసలు భరించలేక, నిందలు భరించలేక, చేసే వికృత చేష్టలు భరించలేక నరకాన్ని అనుభవిస్తుంది. నరకం చూపించేస్తున్నావు నువ్వు. ఈ రోజుల్లో ఎంతమంది భర్తలకు ఇంట్లో నెమ్మది ఉంది? ఎంతమంది భర్తలు ఇంటికి వెళ్తే ప్రశాంతంగా జీవించగలుగుతున్నారు? కనీసం కడుపు నిండా అన్నం పెట్టడం మానేసి ఇంటికి వచ్చిన భర్తను పట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, ఇంటికి వచ్చిన భర్తను పట్టుకుని లేనిపోని ఊహలు ఊహించుకొని అనుమానపు పిశాచీలా పడి నరకం చూపించేటటువంటి భార్యలు ఎంతమంది లేరు? ఇంటిని నరకంగా మార్చేసుకుంటున్నారే, కానీ దేవుని ఉద్దేశం అది కానీ కాదు. సహజంగా ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకని ఇంట్లో ఉండాల్సిన సమాధానానికి బదులుగా నరకపు వాతావరణం చోటు చేసుకుంటుంది? కారణం తెలుసా? ఆ అబ్బాయిని ఎన్నుకున్నా, ఆ అమ్మాయిని ఎన్నుకున్నా దేని చూసి ఎన్నుకుంటున్నారు మీరు? ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ మీకు అల్లుడుగా కానీ కోడలుగా కానీ రావాలి అనుకుంటే దానికి మీ యొక్క ఎలక్షన్లో, సెలక్షన్లో దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు? కొంతమంది దేనికి ఇస్తున్నారో తెలుసా ప్రాధాన్యత? మా కులం అబ్బాయి అయితేనే కావాలి, మా కులం అమ్మాయి అయితేనే కావాలి. 2, మేము కోరుకున్న కట్నం ఇచ్చే అమ్మాయి అయితేనే కావాలి, మేము కోరుకున్న ఉద్యోగం చేసేవాడైతేనే కావాలి. 3, మేము కోరుకున్న రంగు ఉంటేనే కావాలి.
ఇలా క్యాస్టుల గురించి చూసుకుంటున్నారు, క్యాష్ గురించి చూస్తున్నారు, కలర్ గురించి చూస్తున్నారు, క్యారెక్టర్ గురించి చూడరే, క్రిస్టియన్ వాల్యూస్ను పట్టించుకోరే. ఫలితంగా మీ కులం అమ్మాయి దొరుకుతుంది, మీ కులం అబ్బాయి దొరుకుతున్నాడు, మీరు కోరుకున్న క్యాషు వస్తుంది, కట్నము వస్తుంది, కలరు ఉంటుంది, గుణమే కరువు అవుతుంది, నరకమే ఆ ఇంట్లో ప్రత్యక్షం అవుతుంది. ఈరోజు నీ జీవితంలో జరుగుతుంది అదే. నయోమి తన కోడలకు ఇస్తున్నటువంటి ఆలోచన కానివ్వండి, ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రక్రియ కానివ్వండి, బహు అద్భుతమైంది, వాక్యానుసారమైంది. రెండో విషయం చెప్పి ముందుకెళ్తాను. కోడలు ఒంటరిగా మిగిలిపోయింది అని గ్రహించిన అత్త అయిన నయోమి ఆ కోడలు యొక్క క్షేమాన్ని, మేలును, సంతోషాన్ని, నెమ్మదిని కోరుతుంది. ఇలా ఎంతకాలం నా ఇంట్లో ఒంటరిగా ఉంటుంది? బోయాజు సమీప బంధువు, బోయాజు చాలా మంచివాడు, చాలా ఆత్మీయుడు. చనిపోయినటువంటి నా కుటుంబానికి ఎంతో మేలు చేశాడు. బోయాజు గురించి నయోమికి చాలా సంవత్సరాలుగా తెలుసు. చాలా సంవత్సరాలుగా తెలిసినటువంటి ఈ బోయాజు ఒకవేళ నా ఇంటికి అల్లుడుగా వస్తే, నా కోడలికి భర్తగా వస్తే, అది ఎంతో, లేక నా కోడలికి భర్తగా వస్తే ఆమె సుఖపడుతుంది, కాబట్టి ఆమె గురించి నేను ఆలోచించాలి. సహోదరి నా దగ్గరికి వచ్చింది, అన్న నా వయసు 25 సంవత్సరాలు దాటిపోయింది, నేను వెళ్ళి మా నాన్నను ఎలా అడగమంటారు, నాన్న నాకు పెళ్ళిడు వచ్చింది, నాకు పెళ్ళి చెయ్యవా అని చెప్పి నేను ఎలా అడగగలుగుతాను? నా తండ్రి అసలు పట్టించుకోడు, పెళ్ళి గురించి పట్టించుకోడు, నా అచ్చట ముచ్చట తీర్చే ఆలోచన లేదు, అసలు ఆలోచన రానివ్వడు. మా మమ్మీ ఏదైనా భోంచేస్తున్నప్పుడు, ఏమండి అమ్మాయికి 25 సంవత్సరాలు దాటిపోతున్నాయి, దాటిపోయినా ఇంకా పెళ్లి గురించి మాట్లాడరు ఏమిటి, సంబంధం చూడరు ఏంటి అని ఒకవేళ మా అమ్మ అన్నా సరే అసలు ఆ ప్రస్తావనే రానివ్వడు. బాబు తెలివిగా ఆ టాపిక్కే మార్చేస్తాడు, ఆ సబ్జెక్టే మార్చేస్తాడు. ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చెప్పి జాగ్రత్తగా పరిశీలన చేస్తే అప్పుడు నాకు అర్థమైంది. ఏమర్థమైందమ్మా? నేను సంపాదించే సంపాదన మా నాన్నకు కావాలి, నేను సంపాదించే జీతం మా నాన్నకు కావాలి, పెళ్లి చేసుకుంటే ఆ జీతం ఇవ్వలేనుగా. రెండోది, నేను సంపాదించే సంపాదన వల్ల నా తమ్ముడిని చదివించగలుగుతున్నాను. ఒకవేళ నా నాన్న నాకు పెళ్లి చేసినట్లయితే ఆ సంపాదన మా తమ్ముడిని చదివించడానికి వీలు పడదుగా. కష్టపడి ప్రయాసపడి కూతురు పెళ్లి చేయాల్సిన తండ్రి ఏమో కూర్చొని తింటున్నాడు, కష్టపడి ప్రయాసపడి కొడుకును చదివించాల్సినటువంటి తండ్రేమో తాగి తందనాలాడుతున్నాడు. కారణం ఏమిటా అంటే, కూతురు సంపాదిస్తుందిగా, నేను తాగితే చాలు, నేను తింటే చాలు, నా కూతురుకు పెళ్ళి అయితే ఏమి, పెళ్ళి అవ్వకపోతే ఏమి. ఏ మనుషులండి వీళ్ళు? ఉన్నారా మన మధ్య ఎవరైనా అలాంటి వాళ్ళు? కూతురికి అల్లుడికి గొడవైంది, కూతురు కోపంతో పుట్టింటికి వచ్చేసింది, తల్లి ఏం చేయాలి? అమ్మా, మా ఇంటికి నువ్వు పెళ్ళి కాక మునుపు ఒంటరిగానే రావాలి, అది మాకు సంతోషం, పెళ్ళి అయిన తర్వాత కలిసే రావాలి, అది మాకు సంతోషం, పెళ్ళి కాక మునుపు ఒంటరిగా రావాల్సిన నువ్వు ఒక అబ్బాయిని తెచ్చేసావు అనుకు ఇంటికి, అంతకంటే అవమానం మాకేం ఉండదు. పెళ్ళైన తర్వాత చేసుకున్న అబ్బాయిని తీసుకురాకుండా నువ్వు ఇంటికి ఒక్కతే వచ్చావనుకో, అంతకంటే అవమానము మరొకటి ఉండదు. మైసూర్ మహారాజాట తన కూతురికి ఘనంగా పెళ్లి చేశాడట. అలా చేసిన తర్వాత కాపురానికి వెళ్ళిన కొంతకాలానికి కూతురు ఒంటరిగా తిరిగి వచ్చిందట. కూతురు అల్లుడితో పాటు వస్తే ఘనంగా స్వాగతం పలికేవాడు, పండగ చేసుకునేవాడు, కానీ కూతురు ఒంటరిగా ఇంటికి వచ్చింది, ఏమీ మాట్లాడినా. ఒక 2 రోజులైంది, 3 రోజులైంది, 1 వీక్ అయింది, ఆ కూతురుకున్న బాధ అంతా కొంచెం తగ్గింది అనుకున్న తర్వాత అప్పుడు ఆ తండ్రి చెప్తున్నాడు, అమ్మా నువ్వు ఇంట్లోంచి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు భర్తతో పాటు ఇంట్లోంచి బయటకు వెళ్ళావు,
ఎప్పుడైనా సరే ఈ ఇంటికి మరలా నువ్వు వచ్చావు అంటే నీ భర్తతో వస్తేనే నాకు గౌరవం ఉంటుంది, సొసైటీ నన్ను చూసి సంతోషిస్తుంది. ఒంటరిగా నువ్వు తిరిగి వచ్చావనుకో, అది నాకు అవమానం, అంతేకాదు నీకు అవమానం. అప్పుడు తను తనకున్న బాధంతా చెప్పింది. నాన్న అలాంటివాడు ఆ తండ్రి అంటున్నాడు, ఈ లోకంలో పెర్ఫెక్ట్ హస్బెండ్ లాంటి ఎవరు ఉండడమ్మా, నీ గుణాన్ని బట్టే ఆ గుణహీనుణ్ణి మార్చుకోవాలి. ఒక విషయం చెప్తానమ్మా, ఒక తండ్రిగా నిన్ను ప్రేమించగలను, నాకు నా ఆస్తంతా ఇచ్చేయగలను, ఏ లోటు లేకుండా చూసుకోగలను, కానీ భర్త స్థానాన్ని ఒక భర్త మాత్రమే భర్తీ చేయగలడమ్మా. ఈ లోకంలో ఇంకెవ్వరికి సాధ్యము కాదు. మరుసటి రోజు అమ్మాయిని పిలవండి నాతో పాటు భోంచేస్తుంది అని అంటే వాళ్ళు వచ్చి అంటున్నారు, అమ్మాయి లేదండి, ఏమైంది? తిరిగి అత్తగారింటికి వెళ్ళిపోయింది. కానీ ఈ రోజుల్లో ఏదైనా గొడవ పెట్టుకుని కూతురు ఇంటికి వచ్చేస్తే ఆ సహోదరి వచ్చి అంటుంది, ఇంటికి వచ్చేసిన తర్వాత నాకు కాస్త బుద్ధి చెప్పో, నాకున్న పరిస్థితిని అర్థం చేసుకునో, ఎంతో కొంత నన్ను సరిచేసో, లేక నాలుగు మంచి మాటలు చెప్పో, నా భర్త దగ్గరికి తిరిగి పంపించాల్సిన మా అమ్మ అంటది, ఇచ్చేస్తానే వాడికి ఏమిస్తావమ్మా, విడాకులు ఇచ్చేస్తానే వాడికి, విడాకులు ఇవ్వాల్సింది నువ్వు కాదు కదమ్మా, నేను కదా అమ్మా, బుద్ధి ఉందంటారా వీళ్ళకి, విడాకులు ఇచ్చేస్తా, ఎందుకు పెళ్లి చేసిన తర్వాత నాకు విడాకులు ఇవ్వాలని ఆశపడుతుంది, ఏంటి కారణం, నేను సుఖపడ్డం ఇష్టం లేదా, నా కుటుంబం కట్టబడ్డం ఇష్టం లేదా అని ఆలోచన చేసినప్పుడు అర్థమైంది తెలుసా, పెళ్ళైపోయిన తర్వాత ఈ కూతురుకు వచ్చిన జీతం కాస్త తను తన భర్త ఖర్చు చేస్తున్నాడు, ఇప్పుడు మరలా కూతురు వచ్చేసరికి జీతం కాస్త అమ్మ చేతిలోకి వస్తుంది, ఇదేదో బాగుంది, దాని బతుకు ఏమైతే నాకెందుకు, నాకు కావాల్సింది నాకు వస్తుంది. కూతురు ఉద్యోగం చేస్తున్నప్పుడు చక్కగా జీతం వచ్చేది, పెళ్లి చేసిన తర్వాత ఆ జీతం కాస్త తక్కువ అయిపోయింది, ఖర్చులు కాస్త పెరిగిపోయినాయి, భారం కాస్త పెరిగిపోయింది, వీళ్ళు ఎవరంటారు చెప్పండి. కూతురు జీవితాన్ని పన్నంగా పెట్టి సుఖపడేటటువంటి తల్లులు తండ్రులు అంటారా, ఒకసారి ఆలోచించండి. నయోమి ఒంటరిగా ఇంట్లో ఉంది, తనను పోషించే భర్త లేడు, రూతు సంపాదించే సంపాదనే తనకు ఆధారం, తను కష్టపడి సంపాదన తీసుకొస్తే తను తినగలుగుతుంది, కానీ తను స్వార్థపరురాలుగా లేదో, దయచేసి గమనించండి. రూతు జీవితంలోనికి బోయజు ప్రవేశించినప్పుడు నయోమి జీవితంలో గొప్ప మార్పు వచ్చింది. నా మాట మీకు అర్థమైందా? మొదటి అధ్యాయంలో కనిపించే నయోమి వేరో, కానీ రెండవ అధ్యాయంలోకి వచ్చేసరికి బోయజు రూతు జీవితంలో ప్రవేశించినప్పుడు నయోమిలో మార్పు వచ్చింది. ఎంత మార్పు వచ్చిందంటే, నేను కాదు బాగుండాల్సింది, నువ్వు బాగుండాలి, అంత మార్పు వచ్చింది. నీ జీవితంలోనికి యేసు అడుగు పెట్టినప్పుడు నిన్ను చూసిన వారిలో మార్పు రావాలి. సహోదరుడా వింటున్నావా, సహోదరి వింటున్నావా, నీ జీవితంలోనికి యేసు అడుగు పెట్టినప్పుడు నీ ఇంట్లో వారికి మార్పు రావాలి. నిన్ను చూసినప్పుడు, నీ ప్రవర్తన చూసినప్పుడు, దేవుడు నిన్ను దీవించడం చూసినప్పుడు, దేవుడు నిన్ను స్థిరపరచడం చూసినప్పుడు, నీ మార్పును చూసినప్పుడు నీ ఇంట్లో వారికి మార్పు రావాలి. నయోమి ఇంట్లో ఉంటుంది, నయోమిలో మార్పు వచ్చింది. ఎంత మార్పు వచ్చిందో తెలుసా? అమ్మా, నువ్వు సుఖంగా ఉండాలి తల్లి, నువ్వు బాగుండాలి. అతయ్య, నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏమిటి? నేనేమైనా పర్లేదు తల్లి, నువ్వు సుఖంగా ఉండాలి. ఈరోజు తల్లులు తండ్రులే కూతురు పెళ్ళిళ్ళు పట్టించుకోవటంలా, బిడ్డల బాగోగులు పట్టించుకోవట్లా, అందరూ కాసుమా ఉన్నారు కొందరు. 3-4 డేస్ బ్యాక్ ఒక కుటుంబం నన్ను కలిసింది, అడిగాను, పిల్లలు పెళ్ళిళ్ళు అయినాయా? అవలేదు. ఎంత వయసు మీ అమ్మాయి వయసు? 30 సంవత్సరాలు. పెళ్ళయిందా? కాలేదు. రెండో అమ్మాయి వయసు ఎంత? 28 సంవత్సరాలు. పెళ్ళయిందా? కాలేదు. ఎందుకని క్రైస్తవ కుటుంబాల్లో ఎక్కువ శాతం అమ్మాయిలకు పెళ్ళిళ్ళు ఆలస్యంగా అవుతున్నాయి? అయితే బయట వాళ్ళని చూడండి, 18 సంవత్సరాలు రావడం ఆలస్యం. ఏమండి, ఇంట్లో ఈడొచ్చిన అమ్మాయి ఉంది, ఈడొచ్చిన అమ్మాయి ఉంది, ఈడొచ్చిన అమ్మాయి ఉంది,
మరి మనకేమైంది? అమ్మాయికి 25 సంవత్సరాలు వచ్చినా, 26 సంవత్సరాలు వచ్చినా, 28 సంవత్సరాలు వచ్చినా ఆ మధ్య ఒక ఆవిడ వచ్చి అంటుంది, అయ్యా మా అమ్మాయి కోసం ప్రార్థన చేయి అయ్యా, దేనికోసం పెళ్ళి కాలేదయ్యా, ఎంత వయసు 40 సంవత్సరాలు అయ్యా. ఏమిటండి ఇది? నిర్లక్ష్యం కదూ, నిర్లక్ష్యం కదూ. ఎక్కడ తక్కువ ధరకి చీరలు దొరుకుతాయో మీకు తెలుసు, ఎక్కడ తక్కువ ధరకి డిస్కౌంట్కి మంచి చీరలు దొరుకుతాయో తెలుసు, మంచి బట్టలు దొరుకుతాయో తెలుసు, కానీ ఎక్కడ ఒక మంచి అల్లుడు దొరుకుతాడో తెలియదు. కారణం ఏమిటి? శ్రద్ధ లేదు. మన కల్వరి టెంపుల్లో ఉన్న తల్లులు తండ్రులు, మీ కొడుకుగా చెప్తున్నా, మన ఇళ్లలో ఉన్నటువంటి చెల్లెళ్లకు 22-23 సంవత్సరాలు వచ్చే లోపటే పెళ్ళిళ్ళు చేయటం అది ధర్మం. ఒకవేళ ఇప్పటికే వారి వయసు దాటిపోయినట్లయితే శతవిధాల ప్రయత్నం చేయండి, ప్రార్థనాపూర్వకంగా దేవుని సహాయం తీసుకొని, అయ్యా నీ చిత్తం జరగాలి. అదే సమయంలో ఒకసారి నువ్వు ఇంగ్లాండ్ దేశంలో ఉన్నప్పుడు నాకు ఫ్రెండ్ ఉండేవాడు, వాడి వయసు 38 సంవత్సరాలు వచ్చేసినాయి, ఎందుకు ఇంకా పెళ్లి కాల అడిగా. అవును నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పన్నాడు. ప్రార్థన చేస్తే పెళ్ళి అమ్మాయి వచ్చేస్తే ఏంటి? నేను ప్రార్థన చేస్తున్నాను దేవుడే ఇస్తాడని చెప్పేసి అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, అడుగుడి మీకు ఇవ్వబడును అని బైబుల్లో ఉంది, అదే చేస్తున్నా. మరి తర్వాత ఉంది ఏమిటి? తర్వాత ఏముంది? వెతుకుడి మీకు దొరుకును. మరి వెతికావా? వెతికావా? వెతకలా. అడుగుతున్నా, అడిగినంత మాత్రాన ఆటోమేటిక్ ఒక అమ్మాయి వచ్చి నేనే అంటదా? అంటదా అండి? దేవుడు పంపించిన దేవతను నేనే అని అంటుందా? అందండి. అడిగితే సరిపోదు తల్లులు తండ్రులు, వెతకండి, శతవిధాల వెతకండి, అదే పనిగా వెతకండి. బైబుల్ సెలవిస్తుంది వెతుకుడి మీకు దొరుకుతుంది, దొరుకును, తట్టండి. ఎంతమందిని తట్టగలరు? ఎంతమందిని ఎన్ని గుమ్మాలు తట్టగలరు? ఎంతమందితో మాట్లాడగలరు? అంతమందితో మాట్లాడండి. 25 సంవత్సరాలు దాటక మునిపే మన ఇళ్ళల్లో ఉన్నటువంటి అమ్మాయిలకు పెళ్లి చేయటం అది ధర్మం. ఆ తర్వాత అది భారంగా మారిపోతుంది. నయోమి రూతును చూసి అంటుంది, అమ్మా నీకు విశ్రాంతి కావాలి తల్లి, నువ్వు నెమ్మది కలిగి జీవించాలి. అద్భుతమైనటువంటి మార్పు. ఒకప్పుడు దేవుడి గురించి తప్పుగా మాట్లాడినటువంటి నయోమి ఆ దేవుని పేరట మాట్లాడుతుందండి. కారణం తెలుసా? బోయాజుకు, రూతుకు బోయాజు పరిచయం అయ్యాడు. అది చూసినటువంటి ఆ పరిచయము, ఆశీర్వాదము చూసినటువంటి నయోమిలో ఎంత మార్పు వచ్చింది. మా సహోదరిలో మీరు మందిరానికి వస్తున్నారా? ఇక్కడ వాక్యం నేర్చుకుంటున్నారా? మీలో మార్పును చూసి, మీలో ఉన్న మీకు క్రీస్తు పరిచయం కావడం వల్ల, మందిరానికి రావడం వల్ల, మీ ఆశీర్వాదాన్ని చూసి, మీలో ఉన్న ఆత్మీయతను చూసి మార్పు లేని నీ భర్త మార్పు చెందాలి. నువ్వు మందిరానికి ఒంటరిగా వస్తున్నావా? క్రీస్తును ఆరాధిస్తున్నావా? సహోదరా, నీలో ఉన్న ప్రేమను చూసి, ఆప్యాయతను చూసి, ఓర్పును చూసి, సహనాన్ని చూసి, క్షమాగుణాన్ని చూసి మార్పు లేని నీ భార్యలో మార్పు రావాలి. విశ్వాసి అయిన భర్త తన విశ్వాసమును బట్టి విశ్వాసి కానటువంటి భార్యను మార్చుకోగలడని బైబిల్లో ఉంది. ఈరోజు నీ భార్య నీ భర్త మార్పు చెందాలి అంటే మొదటిగా నీలో క్రీస్తు అడుగు పెట్టాలి. ఆ అడుగు పెట్టిన క్రీస్తు నీ జీవితాన్ని ప్రభావితం చేయాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు, అదే సొసైటీ కోరుకుంటుంది. 2, ఆమె అత్తయైన నయోమి, నా కుమారి నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింప దానను కదా, ఎవని పనికత్తెల యొద్ద నీవు ఉంటివో ఆ బోయాజు మనకు బంధువో. బోయాజు ఎవరో కాదమ్మా, మనకు సమీప బంధువు. అంతేకాదు అతడు నిన్ను విడిపించుటకు సమర్థుడు. బైబిల్ ప్రకారము ఒక పెళ్లి చేసుకున్న అబ్బాయి మరణించాడు అనుకోండి, ఆమె విధవగా మిగిలిపోకుండా ఈ వంశము కాపాడబడడానికి, కొనసాగడానికి అతని తమ్ముడు ఆమెను పెళ్లి చేసుకొని ఆమె అతను కలవడం వల్ల
ఆ వంశాన్ని కొనసాగించాలి అని బైబిల్ యొక్క నిర్ణయం, లేక ధర్మశాస్త్రం యొక్క నిబంధన. విధవగా మిగిలిపోయిన ఆమెకు మూడు బారిన జీవితానికి ఆ కుటుంబంలో మరొక సమీప బంధువు వచ్చి ఆమెను చేసుకోవడం ద్వారా ఆ కుటుంబ గౌరవాన్ని కాపాడాలి, ఆ వంశాన్ని కొనసాగించాలి అని దేవుడు ధర్మశాస్త్రంలో లిఖింపచేశాడు. అది ఎరిగినటువంటి నయోమి అంటుంది, అమ్మా బోయజు మనకు సమీప బంధువు, అతడు మనల్ని విడిపించుటకు చాలినవాడు. 20వ వచనము మీకు అర్థం కావాలి కాబట్టి 2వ అధ్యాయము 20వ వచనము. నయోమి బోయజును గురించి అంటుంది, బ్రతికి ఉన్న వారికిని చచ్చిన వారికిని ఉపకారము చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడునుగాక అని తన కోడలితో అనెను. మరియు నయోమి, ఆ మనుషుడు మనకు సమీప బంధువుడు, అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడు. అమ్మా, నీకున్నటువంటి ఈ దీనహీన స్థితిలో నుండి, మనం కలిగి ఉన్నటువంటి పేదరికం నుండి విడిపించగలిగిన వాడు బోయజు. అతడు విడిపించగలడు, అంతేకాదమ్మా అతడు చాలా మంచివాడు. బోయజు చాలా మంచివాడు, చచ్చిపోయిన వారికిని బ్రతుకున్న మనకిని మేలు చేసేటటువంటి మంచివాడు. రూతు వచ్చి బోయజు గురించి మాట్లాడింది, నేను ఉద్యోగం చేసే చోట, లేక పని చేసే చోట, పరిగలు ఎరుచున్న చోట నాకు ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఎవరమ్మా? బోయజు. అవునా తల్లి, బోయజు చాలా మంచివాడమ్మా, బోయజు చాలా ఆత్మీయుడమ్మా, గుణవంతుడమ్మా. కూతురు ఎవరి గురించి అయితే మాట్లాడుతుందో తల్లి ఆ వ్యక్తి గురించి సంతోషిస్తుంది. దయచేసి గమనించాలి సహోదరి సహోదరులు, ఈరోజు మీరు స్నేహాన్ని ఏర్పరచుకుంటున్నారు, ఆ స్నేహాన్ని ప్రేమగా మార్చేద్దాం అనుకుంటున్నారు, ప్రేమ అని చెప్పి ఆ తర్వాత పెళ్ళికి వెళ్దాం అనుకుంటున్నారు. నువ్వెవరినైతే స్నేహంతో స్నేహిస్తున్నావో, ఎవరినైతే ప్రేమిస్తున్నావో, ఆ ప్రేమించిన వ్యక్తి గురించి ఇంటికి వచ్చి చెప్పినట్లయితే ఇంట్లో ఉన్న అమ్మ నాన్న గుండెలు బాధేసుకుంటున్నారు. వెళ్ళి వెళ్ళి ఆ కొంపలో పడతానంటావేమిటే, వాళ్ళు సరైన వాళ్ళు కాదు, వాళ్ళ వ్యక్తిత్వాలు సరైనవి కాదు. నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో వాడు మంచోడు కాదే. ఊరుకోండి అమ్మ, మీకేం తెలుసు వాడు ఎంత మంచోడో, నాకు ఐస్ క్రీములు కొనిపెడతాడు, బైక్ మీద తిప్పుతాడు, నాకు చికెన్ పఫ్లు, ఇంకేం పఫ్లు, ఎగ్ పఫ్లు కొనిపెడతాడు. వెనకటికట ఒక కోడిని ఎవరో కొనుక్కున్నాడట, కొనుక్కొని వాడు పొద్దున భోజనం పెడుతున్నాడట, మధ్యాహ్నం భోజనం పెడుతున్నాడట, సాయంత్రం వడ్లేస్తున్నాడు, అన్నీ వేస్తూ ఉంటే అది ఇలా 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 తయారవుతుంది అది. అప్పుడు ఆ కోడి అనుకుంటుంది, మా పాతోడు ఉన్నాడు ఎందుకు పనికిమలుడు, అసలు నన్ను పట్టించుకునేవాడు కాదు, వీడు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ధాన్యము వడ్లు అన్నీ వేస్తున్నాడు, ఎంత మంచోడో, ఎంత మంచోడో, ఎంత మంచోడో, ఎంత మంచోడో, ఎంత ప్రేమిస్తున్నాడో, చక్కగా ఒళ్ళో తీసుకుంటాడు, చక్కగా నిమురుతాడు, చక్కగా చేతుల్లోనే పెట్టి తిను తిను అని చెప్పి తినిపిస్తూ ఉంటాడు, అయిపోతే మళ్ళీ తీసి తిను తిను అని తినిపిస్తూ ఉంటాడు. ఎంత ప్రేమ గలవాడో, ఎందుకంత ప్రేమ, క్రిస్మస్ రాబోతుంది. ఏం రాబోతుంది? క్రిస్మస్. వీడు ఆ ప్రేమ చూపించడానికి దాని మీద ప్రేమ కాదండి, దాని శరీరం మీద ప్రేమ. అర్థమైందా మీకేమైనా? అమ్మాయిలు చెల్లెళ్ళు అర్థమవుతుందా? వాడు ఎందుకు అంత చక్కగా నీ తల నిమురుతున్నాడు, అంత చక్కగా నీ భుజం నిమురుతున్నాడు, ఎందుకు ఒళ్ళో పెట్టుకుంటున్నాడు, ఎందుకు చక్కగా నీకు ఐస్ క్రీమ్ తినపెడుతున్నాడు? వినో, నీ శరీరం మీద ప్రేమ, నీ మీద కాదు. అదేదో ప్రేమ అనేసుకొని అదేదో ఏమందాం మరి, అదే ప్రేమ అనుకొని ఎంతమంది అమ్మాయిలు, ఎంతమంది అబ్బాయిలు జీవితం నాశనం చేసుకుంటున్నారు. ఆ అబ్బాయి గురించి ఎంక్వైరీ చేస్తే వాడు ఒట్టి వెధవని, ఒట్టి పనికి మాలినవాడని, చదువు సంధ్యం లేనివాడని, బ్రతుకు తెరువు లేనివాడని, ఉద్యోగం లేనివాడని తల్లికి తండ్రికి తెలుస్తుంది. అమ్మ, వాడు సరిగా చదువుకోలేదంటే, వాడు కనీసం ఉద్యోగం చేయట్లేదంటే,
వాడు ఇలాగ అమ్మాయిలు కూడా పడి జీవితాలు నాశనం చేస్తాడంటే అని అంటే ఈ మహాతల్లి చెప్పేది అని తెలుసా, మీకు ఎవరో గిట్టని వాళ్ళు అలా చెప్పారు. దాన్ని ఏమంటారంటే పెళ్ళి ప్రేమ గుడ్డిది. ఏంటంటే ప్రేమ గుడ్డిది అని దయచేసి గమనించండి. ఈరోజు మనం చదువుతున్న విషయాల్లో కనిపిస్తున్న మూడే మూడు క్యారెక్టర్స్, ఒకటి రూతు, బోయజు, నయోమి. ఈ ముగ్గురు గురించే మనం మాట్లాడుతూ వస్తున్నాం, వినండి. బోయజు గురించి రూతు ఇచ్చిన రిపోర్ట్ అద్భుతమైన రిపోర్ట్. అతడు చాలా మంచివాడు, నన్ను చూసి ఎంత ప్రేమగా మాట్లాడాడు. అంతేకాదు ఆ పని వాళ్ళందరూ కూడా ఆయన అంటే ఎంత గౌరవమో. వినండి సహోదరులు, ప్రాముఖ్యంగా ఇంటిలో ఉన్నటువంటి పెద్ద ఆవిడ అంటుంది అతడు చాలా మంచివాడు. తన అనుభవపూర్వకంగా తెలుసుకొని తనకు అతని చరిత్ర తెలుసు కాబట్టి, అమ్మ అతను చాలా మంచివాడు, యోగ్యుడు, నీకు తగినవాడు. నయోమి అంటుంది. మరి రూతు సంగతి ఏమిటి? రూతు బోయజుతో, బోయజు పని వారి దగ్గర పనిచేసింది. ఒక వ్యక్తి క్యారెక్టర్ ఏమిటో చెప్పాలి అంటే ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళని అడగండి, చెప్పేస్తారు. నా మాట మీకు అర్థమైందా? ఎవరైనా ఇళ్లలో పనిచేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి బాగా తెలుసు ఆ ఇల్లాలి బుద్ధి ఏమిటో, ఆ ఇంట్లో నా పెద్ద ఆయన బుద్ధి ఏమిటో. ఇంట్లోంచి బయటకు వచ్చిన పని ఆవిడని అడగండి, ఆయన ఎలాంటోడు? పాపిష్టోడు. భార్య అలా వెళ్తే చాలు, ఇలా నా వెనకాల పడతాడు, పనికి మాలినోడు, పాపిష్టోడు. అమ్మ ఆ ఇల్లాలి ఎలాంటిది? పెద్ద గయ్యాలి. ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి బాగా తెలుసు. వినండి, రూతు బోయజు దగ్గర పనిచేసే వారితో తను పనిచేస్తూ ఉంది. రూతును బోయజ్ ఏమన్నాడు తెలుసా? అమ్మా నువ్వు నా చేలోనే పనిచేయి, వేరే చేనుకి వెళ్ళాల్సిన అవసరంలా, కోతకాలం అయ్యేంత వరకు నా దగ్గరే ఉండు, ఇంకో వేరే పొలానికి వెళ్ళొద్దు. ఎవలో కోతకాలం అయిందా? వెళ్ళిపో మాకు, గోధుమలో కోతకాలం అయ్యేదాకా ఇక్కడే పనిచేయి. దయచేసి గమనించండి, ఇదంతా ఎందుకు చెప్తాడంటే బోయజు, బోయజు ప్రేమలో పడ్డాడు. ఎవరు ప్రేమలో పడ్డాడు? రూతు ప్రేమలో పడ్డాడు. ఆ విషయం స్లోగా మనకు తెలుస్తుంది. తాను రూతును చూసిన వెంటనే ఆమెను గూర్చి విన్నాడు, ఆమెను గూర్చి తెలుసుకున్నాడు, పూర్తిగా ఎంక్వైరీ చేశాడు. కాబట్టి తన పొలంలోకి వచ్చినప్పుడు కాదనుకుండా తను ఉంచేశాడు. ఆ తర్వాత పరీక్ష పెట్టడం మొదలుపెట్టాడు. అటు బోయజు చేసుకోబోతున్న అమ్మాయిని గురించి బోయజు పరీక్ష పెట్టాడు. బోయజును చేసుకోవాలి అని ఆశపడుతున్న రూతు కూడా పరీక్ష పెట్టింది. ఎలా పరీక్షించింది తెలుసా? తను పనివారితో పనిచేయడం మొదలుపెట్టింది. అసలు ఇతను బుద్ధి ఏమిటి? ఎవరెవరితో క్లోజ్గా ఉంటాడు? పనిచేసే వాళ్ళు ఎవరైనా అతనితో అటాచ్ అయి ఉన్నారా? ఎవరినైనా పిలిపించుకుంటున్నాడా? ఎవరితోనైనా చనువుగా ఉంటున్నాడా? అసలు ఈయన బుద్ధి ఏమిటి? అంతా కూడా పనివారితో పాటు తాను పనిచేస్తూ బోయజు గురించి పూర్తి ఇన్ఫర్మేషను తీసేసుకుంది. ఒకవైపు రూతు తాను ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోబోయే ముందు ఆ వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోగలిగింది. నయోమి ఆ వ్యక్తి గురించి ఏం చెప్తుందో, రూతు ఆ వ్యక్తి గురించి ఏం చెప్తుందో, రెండు మ్యాచ్ అయినాయి. ఈ రోజుల్లో ఎంతమందికి అలా మ్యాచ్ అవుతున్నాయి? తల్లిదండ్రులు తీసుకొచ్చే సంబంధము అమ్మాయికి మ్యాచ్ కావటంలా, అమ్మాయి తీసుకొచ్చే సంబంధము అబ్బాయి తీసుకొచ్చే సంబంధము పేరెంట్స్కి మ్యాచ్ కావటంలా, ఇలా మిస్ మ్యాచ్ కావడం వల్ల పెళ్లి చేసుకున్న తర్వాత ఏది మ్యాచ్ కాదు. సంసోన్ వచ్చి అన్నాడు, నేను తిమ్నాథ్లో ఉన్న ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. తండ్రి అన్నాడు, మ్యాచ్ కాదురా, మ్యాచ్ కాదు, ఆమె ఫిలిస్తీన్ అమ్మాయి, ఫిలిస్తీన్ దేవునికి వ్యతిరేకులు, ఫిలిస్తీన్ అంటే దేవునికి అసహ్యం. వాళ్ళు చేసే పనులను బట్టి, చేసేటటువంటి వారు కలిగి ఉన్న నమ్మకాలను బట్టి, వారు కలిగి ఉన్నటువంటి విశ్వాసాలను బట్టి వాళ్ళు మనకు తగరు. ఖచ్చితంగా తల్లి తండ్రి చెప్పేశారు. మనలోనే, దేవుని నమ్ముకున్న వారిలోనే ఒక అమ్మాయిని చేసుకుంటే బాగుంటుంది, కానీ వెళ్ళి దేవునికి శత్రువులుగా ఉన్నటువంటి ఫిలిస్తీన్ అమ్మాయిని చేసుకుంటావేమిటి, మ్యాచ్ కాదు. సంసోన్ ఏం చేశాడో తెలుసా? తల్లిని తండ్రిని బలవంతంగా ఒప్పించాడు. మ్యాచ్ కాకపోయినా పర్వాలా, మీకు ఆ అమ్మాయికి మ్యాచ్ కాకపోయినా పర్వాలా, ఆ అమ్మాయి మీకు నచ్చకపోయినా పర్వాలా, నాకు నచ్చింది చాలు. ఉన్నారా మన మధ్య ఎవరైనా?
డాడీ మీకు నచ్చకపోయినా పర్వాలా, మమ్మీ మీకు నచ్చకపోయినా పర్వాలా, నాకు నచ్చింది. ఎలా నచ్చింది? నా కళ్ళకు నచ్చాడు. మీరు కూడా నా కళ్ళతోనే చూడండి, నచ్చుతాడు. ఎలా నచ్చుతాడు? ఈ విధంగా తల్లులను తండ్రులను మాయ చేసి, మ్యాచ్ కాకపోయినా సరే మ్యాచ్ కావాల్సిందే అని చెప్పి బలవంతంగా పెళ్లి చేసుకుంటే ఏమవుతుందో తెలుసా? సంసోను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. తల్లిదండ్రులు చెప్తున్న మాట, సంసోను చెప్తున్న మాట మ్యాచ్ కాట్లా, అయినా సరే పెళ్లి చేసుకుంటాను. తొందర చేశాడు, వెళ్ళి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. ఏమైందండి ఆ పెళ్ళి? పెట్టాకులయ్యిందండి, పెటాకులు అయిపోయింది. ఈరోజు చాలామంది సహోదరులు సహోదరులు తొందరపడుతున్నారు. మరొక్కసారి నన్ను చెప్పనివ్వండి, పెళ్ళి అనేది ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి మధ్య మాత్రమే కలిగే సంబంధం కాదండి. ఇరు కుటుంబాలు ఇరు వంశాలు కలిసినప్పుడు ఏర్పడేటటువంటి ఒక అద్భుతమైన బంధమే వివాహ బంధం. మర్చిపోకండి, ఇరు కుటుంబాలు కుటుంబీకులు బంధువులు వీటన్నిటి సమపాలల్లో వచ్చి కలిసి అటువైపు నుంచి వాళ్ళు ఇటువైపు నుంచి వీళ్ళు తీసుకొచ్చి ఇద్దరిని పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచడం అనేది పరిశుద్ధ వివాహం అండి. చెట్టు కిందకి వెళ్ళిపోయి నువ్వంటే నాకు ఇష్టమా, నేనంటే నీకు ఇష్టమా, ఎస్సా నోవా చెప్పు, ఎస్ అయితే పెళ్ళి అయిపోయింది. ఏంటిది అలా తయారవుతున్నాయి పెళ్ళిళ్ళు? చెయ్యి చెయ్యి షేక్ హ్యాండ్ షేక్ హ్యాండ్ ఆ తర్వాత పాపిష్టి పనులు పెళ్ళి నో అండి. జాగ్రత్తగా మీరు పరిశీలన చేస్తే నయోమి ఎవరి గురించి అయితే మాట్లాడుతుందో ఆమె గురించి రూతు మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకుంది. ఎందుకని? పనివాళ్ళతో పనిచేసింది. ఆ పనివాళ్ళు ఎంత గౌరవించారో తెలుసా మీకు? బోయాసును చూసి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. రండి, రెండవ అధ్యాయం 4వ వచనం. బోయాసు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడై ఉండును గాకని చేనుకోయి వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. బోయాజు రావటమే ఆలస్యం, దేవుని పేరటొచ్చాడు, దేవుని మనిషిగా వచ్చాడు. వారందరితో అంటున్నాడు యెహోవా మీకు ఏమిటట, యెహోవా మీకు తోడై ఉండునుగాక అని అంటే వాళ్ళందరూ లేచి నిలబడయా యెహోవా నిన్ను దీవించునుగాక. పని చేసే చోట దేవుణ్ణి కలిగినటువంటి వ్యక్తి బోయాసు. అటువంటి వ్యక్తి రూతు జీవితంలో ప్రవేశించటం నిజంగా అద్భుతం. అమ్మా, మన జీవితాలను విడిపించగలవాడు ఉన్నాడు, అతని పేరు బోయాసు. అతన్ని రాత్రి నువ్వు కలుసుకోవాలి. అతన్ని కలుసుకోవాలంటే మూడు పనులు చేయాలి. మనల్ని విడిపించగలిగిన, మనకున్న ఈ దారిద్ర్యము నుండి ఈ దిక్కుమాలిన స్థితి నుండి విడిపించగలిగిన వ్యక్తిని నువ్వు కలుసుకోవాలి. అతను నువ్వు కలుసుకోవాలి అంటే మూడు పనులు చేయాలి. త్వరగా మూడు పనులు ఏంటో చెప్పేస్తారండి. మూడు పనులు చేయాలి. ఒకటి, రెండవ వచనం చదువుతున్నాను. ఎవరిని పనికత్తెల యొద్ద నీవు ఉంటినో ఆ బోయాజు మనకు బంధువు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమును ఎవల తూర్పార బట్టింపబోచున్నాడు. నీవు మొదటిగా స్నానము చేసి తైలము రాసుకొని నీ బట్టలు కట్టుకొని కళ్ళమునకు వెళ్ళుము. మూడు విషయాలు చెప్తుంది. అమ్మా, నిన్ను విడిపించగలిగిన నాథుని దగ్గరకు నువ్వు వెళ్తున్నావు, ఎలా పడితే అలా వెళ్ళడానికి వీల్లేదు. సహోదరి సహోదరులు వినండి, బోయాజు ఎవరో తెలుసా? ప్రభు యేసుక్రీస్తును కనపరిచేటటువంటి ఒక సాదృశ్యం. రూతు ఎవరో తెలుసా? అన్య సాంప్రదాయాల నుంచి వచ్చినటువంటి మనకు సాదృశ్యం. నయోమి ఏం చేస్తుందో తెలుసా? రూతును సిద్ధపరుస్తుంది పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. అంటుంది, నిన్ను విడిపించగలిగిన నాథుని దగ్గరకు నువ్వు వెళ్తున్నా, మొదటిగా నువ్వు స్నానము చేయాలి. మనల్ని విడిపించే నాథుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చే ముందు మనం ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? స్నానం చేయాలి. స్నానము దేనికి సూచన? శుద్ధీకరణకు సూచన. మనం యేసయ్య దగ్గరకు వచ్చే ముందు పరిశుద్ధంగా రావాలి. ఎలా పడితే రావడానికి వీల్లేదు. అపవిత్రమైన జీవితం జీవిస్తూ, అపవిత్రమైన పనులు చేస్తూ, అపవిత్రమైనటువంటి అలవాట్లు కలిగి ఉండి దేవుని దగ్గరికి రావడం అది క్షేమం కాదు. ఈరోజు ప్రభు బలలో మనం పాలు పంచుకోబోతున్నాం, వినండి. ఎలా పడితే అలా జీవిస్తూ, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ, ఎక్కడ పడితే అక్కడ దొర్లుతూ,
ఎలా పడితే అలా నీచమైన కార్యాలు చేస్తూ దేవుని దగ్గరకు వచ్చేసి ప్రభు బలలో పాల్పంచుకుంటామంటే కుదరదు. దేవుణ్ణి సమీపించే ముందు ఏ విధంగా జీవించాలో బైబిల్లో స్పష్టంగా ఉంది. చూద్దాం రండి, నిర్గమాకాండము 30వ అధ్యాయము. దేవుణ్ణి సమీపించే ముందు ఏం చేయాలో బైబిల్లో ఉంది. 21వ వచనం చదువుతున్నాను. 20:19 కూడా, ఆ నీళ్లతో అహరోను అతని కుమారులను తమ చేతులను కాళ్ళను కడుక్కొనవలను. వారు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాకు హోమ ధూపము అర్పించుటకు బలిపీఠమునకు వచ్చినప్పుడు తాము చావకుండినట్లు నీళ్లతో కడుగుకొనవలను. తాము చావకుండినట్లు తమ చేతులను కాళ్ళను కడుగుకొనవలను. అది వారికి అనగా అతనికి అతని సంతతికి వారి తరతరములకు నిత్యమైన కట్టడా. చావకుండినట్లు దేవుణ్ణి సమీపించేటటువంటి అహరోను కుమారులు చచ్చిపోకుండా ఉండాలి అంటే వారు చేతులు కాళ్ళు పవిత్రంగా కాపాడుకోవాలి. నడక అలాగే చేసే పనులు పవిత్రంగా ఉండాలి. అడుగుతున్నాను సహోదరి సహోదరుడా, ఈరోజు మనం దేవుని సన్నిధికి వచ్చాం దేవుని కలుసుకోవడానికి, ఆయనతో పాటు కలిసి భోజనం చేయడానికి. దేవుడు కోరుకుంటుంది ఏం తెలుసా? కడుక్కోండి, మీ చేతులను చేతలను కడగండి, మీ నడకను మీ పడకను పరిశీలించండి. నా దగ్గరకు మీరు రాబోతున్నారు, ఎలా పడితే అలా రావడానికి వీల్లేదు. నన్ను కలుసుకోబోతున్నారు, ఎలా పడితే అలా కలుసుకోవడానికి వీల్లేదు. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం ఆ మాట రాయబడి ఉంది. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం ఏముందో చూద్దాం రండి. మిమ్మును మీరు కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించండి. కీడు చేయుట మానుడే, మేలు చేయండి. మిమ్మును మీరు కడుక్కోండి. అమ్మా, మనల్ని విడిపించగలిగిన బోయాస్ దగ్గరకు వెళ్తున్నావు, స్నానం చేయి అని అర్థం తెలుసా? శుద్ధి చేసుకో. దేవుని సన్నిధికి వచ్చిన మనము మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి, మనల్ని మనం క్రీస్తు రక్తములో కడుక్కోవాలి. ఎలా పడితే అలా దేవుని దగ్గరికి రావడానికి వీల్లేదు. 24వ కీర్తన 1-6 వచనాలు ఏం సెలవిస్తున్నాయో చూద్దాం రండి. 24వ కీర్తన 1 లేక 3వ వచనం చదువుతున్నాను. యెహోవా పర్వతమునకు ఎక్కి, లేక ఎక్కదగిన వాడు ఎవడు? ఎవరు యెహోవా పర్వతమును ఎక్కదగిన వాడు? ఆయన పరిశుద్ధ స్థలములలో నిలువదగిన వాడు ఎవడు? వ్యర్థమైన దానియందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. ఎవరు యెహోవాను సమీపించగలవారు? వ్యర్థమైన వాటి మీద మనస్సు పెట్టుకోకుండా, కపటమైనటువంటి ప్రమాణం చేయకుండా, నిర్దోషమైన చేతులు కలిగి శుద్ధమైన హృదయము కలిగిన వాడే దేవుని సన్నిధికి రాగలిగిన వాడు. ఈ విధంగా ఆనాటి యూదులు దేవుని సన్నిధి అంటే ఎంతో గౌరవాన్నిచ్చారు, ఎంతో విలువనిచ్చారు. కానీ ఈనాటి క్రైస్తవులు దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు ఏది శుద్ధమైన హృదయం, ఏది శుద్ధమైన శరీరం, ఏది శుద్ధమైనటువంటి మాట తీరు, ఏది పరిశుద్ధమైనటువంటి జీవిత విధానం, ఎలా పడితే అలా దేవుని దగ్గరికి వచ్చేస్తున్నావు? భయం లేకుండా వచ్చేస్తున్నావు. నీ కళ్ళల్లో పవిత్రత లేదు, నీ మాటలో పవిత్రత లేదు, మీ తలంపుల్లో పవిత్రత లేదు, నీ నడకలో నీ పడకలో పవిత్రత లేదు. అయినా దేవుని దగ్గరకు వచ్చి నిర్భయంగా ప్రభు బలిలో పాలు పంచుకోవాలని ఆశపడుతున్నావు. జాగ్రత్త, దేవుడు సెలవిస్తున్నారు వారు చావకుండా ఉండాలి అంటే వారు తమ్మును తాము శుద్ధి చేసుకోవాలి. ప్రభువుల్లో పాలు పంచుకోబోతున్న సహోదరి సహోదరులో మనం చావకుండా ఉండాలంటే, దేవుని కోపం మన మీద రగలకుండా ఉండాలి అంటే, దేవుడు కోరుకుంటుంది ఏమిటి తెలుసా? పరిశుద్ధంగా మనం జీవించాలి, మనల్ని మనం క్రీస్తు రక్తములో కడుగుకొని భక్తులైన దావీదు ప్రార్థన చేసినట్టుగా, నాయనా నా హృదయము, నాలో శుద్ధ హృదయము కలుగ చేయి, హిమము కంటే తెల్లగా నా హృదయాన్ని పరిశుద్ధపరచు,
హిస్సోపుతో నన్ను కడుగు. ఈరోజు మనం అదే ప్రార్థన చేయాలి. ఎందుకని మనల్ని ఉద్ధరించిన రక్షించిన యేసుక్రీస్తు సన్నిధికి వస్తున్నాం, వచ్చాం. ఏముంటుంది నయోమి అమ్మ, స్నానం చేయాలి, తైలం పూసుకోవాలి, వస్త్రాలు ధరించాలి, ఇవన్నీ కూడా దాని వెనుక అద్భుతమైన ఆత్మీయ మీనింగ్ ఉంది. వచ్చేవారం అవి మీతో పంచుకోబోతున్నాను. మెట్టుకి సమయంలో క్రీస్తుని సమీపిస్తున్నాం, మనల్ని మనం శుద్ధి చేసుకుందాం. ప్రతి ఒక్కరున్న చోటే మోకరించండి. మోకరించే ముందు ఒక్క మాట నా మాట జాగ్రత్తగా వినండి. మనల్ని మనం శుద్ధి చేసుకోవాల్సిన సమయం. ఒకరోజు ఇతర దేశానికి సంబంధించిన సైనికులు వీళ్ళ పొలిమేరలోకి వచ్చేశారు. అడవిలో ఒక వ్యక్తి కట్టెలు నరుగుతూ ఉన్నాడు. నరుగుతున్నప్పుడు వచ్చినటువంటి సైనికులు ఆ వ్యక్తిని బంధించి తన చేతి మీద ఒక ముద్ర వేశారు. ఆ ముద్ర వేస్తే అతను అంటున్నాడు, ఏమిటి ముద్ర? సైనికులు అంటున్నారు, ఇక నుంచి నువ్వు మా వాడివి, మా రాజుకు దాసుడివి. అదేమిటి, నేను మా రాజుకు దాసుడిని, కానీ నీ చేతికి మేము ముద్ర వేశాంగా, ఇప్పుడు ఈ ముద్రను బట్టి నువ్వు మాకు దాసుడివి అని అంటే పక్కనే ఉన్న గొడ్డలు తీసుకొని తన చేతిని నరికి పడేశాడటండి. ఒకవేళ ఈ ముద్రే నన్ను మీకు దాసుని చేస్తున్నట్లయితే ఈ ముద్ర కలిగిన హస్తం నాకు అవసరమే లేదు అని చెప్పి గొడ్డలు తీసుకొని నరికేశాడు. బైబిల్ సెలవిస్తుంది, నీ కుడి చేయి నీకు అభ్యంతరకరంగా ఉంటే చేయి నరికేసేయి, నీ కుడి కన్ను అభ్యంతరకరంగా ఉంటే కుడి కన్ను పెరికేసుకో, నీ కుడి కాలు అభ్యంతరకరంగా ఉన్నట్లయితే దాన్ని నరికేసేయి అంటే కాళ్ళు చేతి నరుక్కోమని కాదు. అర్థం ఏమిటయ్యా అంటే అటువంటి తీవ్రత కలిగి జీవించండి. ఏది మీకు అభ్యంతరకరంగా ఉంటుందో, ఏది మిమ్మల్ని దేవుని దగ్గరికి రాకుండా ఆపేస్తుందో దాన్ని మీ నుంచి దూరం చేయండి. ప్రార్థన. సహోదరి సహోదరుడ, కడిగేసేయాలి, శుద్ధి చేయాలి. నీ సెల్ ఫోన్ని నువ్వు శుద్ధి చేయాలి. నువ్వు పరిశుద్ధంగా జీవించాలంటే నీ మొబైల్ ఫోన్ని నువ్వు శుద్ధి చేయాలి, కడిగేసేయి. పనికి మళ్ళీ వెబ్సైట్లని, నీ ల్యాప్టాప్ని, నీ కంప్యూటర్ని శుద్ధి చేయి. నీ కళ్ళను, నీ తలంపులను శుద్ధి చేసుకో. నీ పాపిష్టి స్నేహాలను కట్ చేసి పడేసేయి. అనవసరమైన టీవీ ఛానళ్ళకి, అనవసరమైన ఛానల్స్ని చూసేటటువంటి మనసును కట్ చేసేయి. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు కట్ చేసేయి. నిన్ను, నీ శరీరాన్ని, నిన్ను, నీ ఆత్మీయతను పాడు చేసే ప్రతిదాన్ని ఈరోజు కట్ చేసి పడేసేయాలి. ప్రభువును సమీపిస్తున్నాం. జాగ్రత్త, మనం చావకుండా ఉండాలి అంటే, నాశనం మన మీదకు రాకుండా ఉండాలి అంటే దేవుడు ఆశించినట్టుగా మనం పరిశుద్ధంగా జీవించాలి. ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరా, ప్రభు బలలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరూ ఒకసారి మీ హృదయాన్ని పరిశీలించుకోండి, పరిశోధించుకోండి. అమ్మా, నువ్వు బోయాజును కలుసుకోబోతున్నావు, స్నానం చేయి తల్లి. దేనికి సూచన? శుద్ధీకరణ. ఈరోజు దేవుణ్ణి కలుసుకుంటున్న మనము ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు తండ్రి, నీ రక్తంలో నన్ను కడుగు నాయన, హిమము కంటే తెల్లగా నన్ను శుద్ధి చేయి ప్రభువా. నీకు ఆయాసకరమైనది ఏది నాలో ఉండడానికి వీల్లేదు, నీకు ఇష్టము కానిది ఏది నేను చేయడానికి వీల్లేదు. దాన్ని నన్ను నా నుంచి తొలగించుకోవాలి, కట్ చేసేసేయాలి, డిస్కనెక్ట్ కావాలి. నా కళ్ళను, నా కాళ్ళను, నా శరీరాన్ని, నా చేతులను, నా చేతులను, నా తలంపులను, నా చెవులను, నా నోటిని అపవిత్రపరిచే ప్రతిదాన్ని నాయన మా నుంచి దూరం చేయండి అయ్యా. బోయాజు రూతుకు పరిచయం కావడం నయోమిలో మార్పు తీసుకొచ్చింది. అయ్యా, నీవు మాకు పరిచయం కావడం వల్ల మా ఇంట్లో ఉన్న వాళ్ళకి మార్పు రావాలి, వారి జీవితంలో మార్పు రావాలి, వారు నిన్ను విశ్వసించగలగాలి. అటు మార్పును దయచేయండి. ప్రతి తల్లి, ప్రతి తండ్రి తమ బాధ్యతలను గుర్తించాలి. స్వార్థాన్ని విడిచిపెట్టి నిస్వార్థంగా బిడ్డల గురించి ఆలోచించాలి. పాపిష్టి స్నేహాల్లో పడి, ప్రేమల్లో పడి జీవితాలు నాశనం చేసుకుంటున్న అమ్మాయిలు, అబ్బాయిలు
ఈ వాక్యం ద్వారా తమ్ముని తాము సరిచేసుకోవాలి. చూడాల్సింది కేవలము అందం మాత్రమే కాదు, క్యాస్ట్ మాత్రమే కాదు, క్యాష్ మాత్రమే కాదు, కలర్ మాత్రమే కాదు, క్యారెక్టర్ చూడాలి, వ్యక్తిత్వాన్ని గమనించాలి. హడావిడిగా పెళ్లి చేసుకోవడం, హడావిడిగా ప్రేమించేయడం అదేమాత్రము తగదని ఎంతో కాలంగా బోయాజును గూర్చి గమనించింది నయోమి, ఎంతో కాలంగా బోయాజును గూర్చి గమనించింది రూతు. ఆ తర్వాత ఒక ఆలోచన, ఈ వాక్యం నాయన మా అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలి, విత్తబడిన వాక్యాన్ని ఫలింపచేసి ఇదిగో నాయన నీతో పాటు కలిసి భోంచేస్తున్నాం, నన్ను మమ్మలను కనికరించండి. అరికాలు మొదలకు నడినెత్తి వరకు నీ రక్తములు మమ్మను శుద్ధి చేసి నీకు ఆయాసకరమైన ప్రతిదాన్ని కూడా మాకు దూరం చేసి నీ చిత్తము చేయుటకు నీకు అంగీకారముగా జీవించటకు సహాయం చేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది మీ కొరకైనా నా శరీరము దీనిని భుజించినప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకునుడి. క్రీస్తు శరీరమునకు సాదృశ్యమైన రొట్టెను మిక్కిలి భయభక్తులతో భుజిద్దాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఒక పాత్రను తీసుకొని ఆయన ఒక పాత్రను తీసుకుని నా రక్తము వలన ఆయన కృత నిబంధన దీనిని సేవించినప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకునుడి. క్రీస్తు రక్తమునకు సాదృశ్యమైన ఈ ద్రాక్షరసమును మిక్కిలి భయభక్తులతో మనం సేవిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ శరీరము తిని నీ రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడని సెలవిచ్చాం. ఈ సమయంలో నీతో పాటు భోంచేసే భాగ్యాన్నిచ్చాం. ఇహమందును పరమందును నాయన నిన్ను కలిగి జీవించే భాగ్యం మాకు ఇవ్వమని, నిత్యము నిన్ను సంతోషపరిచే కృపనివ్వమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు దేవుడు మాతో మాట్లాడాడు అన్నవారు గట్టిగా చప్పట్లు దేవుని మహిమపరుస్తారా? చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చినటువంటి జీవితంలో